నటనకు ఒక ప్రత్యేక స్థానాన్ని, చలనచిత్ర పరిశ్రమకు ఒక గౌరవాన్ని, కళకు ఒక నిందుగణాన్ని, ఆంధ్ర ప్రేక్షకులకు ఒక అపూర్వ అనుభూతిని కలిగించిన నట సామ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి చలనచిత్ర జీవితం 30వ సంవత్సరములో ప్రవేశించిన శుభ సమయాన వారికి మా హృదయపూర్వక కానుకగా ఈ కన్న కొడుకు చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. Yes, Hyderabad Exports and Imports here. Managing Director Rajara speaking. Yes. రైట్ అలాగేనండి, మీ 100 టన్నుల ఆర్డర్ వెంటనే పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఓయే థ్యాంక్ యూ. ఇవాళ అష్టమి, నేను కలం పట్టను, సంతకం పెట్టను. ఉత్తి అష్టమి కదా రాజారావు గారు, గోపుల అష్టమి. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అండి. ఏమైనా సరే అష్టమి నవములు కష్టపు రోజులు, ఆ కష్టాలు దేవుళ్ళకి తప్పలేదు. బాగా సరిచ్చారు. కృష్ణుడు అష్టమి నాడు పుట్టి తల్లిదండ్రుల కష్టాలు పడేశారు. రాముడు నవమునాడు పుట్టి తానే కష్టాల్లో పడ్డాడు. రాజారావు గారు, ప్రతి చిన్న విషయానికి ఇలా జ్యోతిష్యాలు చూస్తుంటే మన వ్యాపారం నడిచినట్టే పెరిగినట్టే. బుచ్చిరాజు, వ్యాపారం ఎలా నడుస్తుందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్ద జ్యోతిష్యుడితో మన కంపెనీ జాతకం రాయించాడు. మనం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే దశ. దమ్మిడి పెట్టుబడి పెట్టని భాగస్థుడు. నీకే ఎన్ని కబుర్లైనా చెప్తాం. మిస్టర్ రాజారాం, నేను డబ్బు పెట్టిన భాగస్థుడేగా, మీరు ఇలా ప్రతిదానికి జ్యోతిష్యం చేస్తున్నాడు నాకు నచ్చలేదు. మిస్టర్ బలరాం, నా నమ్మకం నాది, మీకు ఇష్టం అయితేనే భాగస్థుగా ఉండండి. దట్స్ ఆల్. ఎస్ రాజారావు స్పీకింగ్. అలాగా వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. మై గాడ్, ఏమిటండి? నా వైఫ్ ప్రసవించే టైం, నొప్పులు ప్రారంభమయ్యాట, చాలా సీరియస్ గా ఉందని డాక్టర్ ఫోన్ చేసింది. మేనేజర్, డ్రైవర్ వెంటనే కార్ తీసుకురమ్మను. ఎలాగైనా సరే జానకిని బ్రతికించండి డాక్టర్. తప్పకుండా ప్రయత్నిస్తాను, కానీ మళ్ళీ సంతానం కలగకపోవచ్చు. నాకు సంతానం ఎక్కర్లేదు డాక్టర్, జానకి ముఖ్యం. మీరేం కంగారు పడుతుంది, రాక రాక వచ్చిన కాన్ఫిడెన్స్ అంతా బాగా స్ట్రెయిన్ అయింది. నేనే మాట్లాడుతున్నాను.
15 లక్షలు మనకు రావాల్సిందామని మనం ఓడిపోయామా? ఖర్చులు కూడా మనమే కట్టవలసి వచ్చిందా? మై గాడ్. హలో మేనేజర్, మన జ్యోతిష్యుడు రావు గారిని వెంటనే ఇంటికి పంపించు. చూడండి రావు గారు, కుర్రవాడు భూమి మీద పడగానే మా అమ్మ చనిపోయింది. 15 లక్షలు రావాల్సిన దావాలో నేను ఓడిపోయాను. మీరేమి చెప్పనక్కర్లేదు సార్. ఈ శిశువు జన్మించిన వేళ విశేష దోషం, గ్రహాల దోషం మహా చెడ్డగా ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పవలసి వస్తే ఈ కుర్రవాడు నష్ట జాతకుడు, వంశ నాశకుడు. అంతేకాదు, ఈ శిశువు ముఖం చూస్తే తల్లికి మనవడే సంశయం. క్షమించండి సార్, మీ సేవ్యోపదేశం కనుక యథార్థం చెప్పాను. నాకు సెలవు పెట్టండి. వంశోద్ధారకుడు కావాలనుకున్న పూజలు చేస్తే ఈ వంశనాశకుడు గుట్టుకొచ్చాడు. అన్నయ్య, చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, కానీ ఈ పాపిస్తే ఏదో పుట్టనే లేదనుకుని వారి నోట్లో ఒక్క వడ్ల కింద వసిస్తే అన్నయ్య, వేరేంత పిల్లల కోసం చెట్టంత వదిలి తప్పుకుంటావా? వదిలి చల్లగా బతుకుండి కడుపు పడాలి, కానీ ఏడాదికి ఒక పిల్లల్ని కనొచ్చు. ఈ పాపిస్తే కదా పుట్టగానే మన అమ్మను మింగేశాడా? 15 లక్షలు ఆస్తి గోవిందా పట్టించాడా? ఇక వదిలిని కూడా పట్టణ పెట్టుకుంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఇల్లు ఒక తుడిచిపెట్టి మీకు చెప్ప చెప్పిస్తాడు. బాగా ఆలోచించుకో అన్నయ్య. అమ్మగారు ఎదుర్కోవడానికి ఇంజక్షన్ ఇచ్చాం, తెల్లవారు హాయిగా నిద్రపోతారు. నేను ఇంటికి వెళ్ళొస్తాను సార్. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, పురిట్లో బిడ్డ పురిట్లోనే మాయమయ్యాడు. పిల్లాడు పుట్టాడు, పురిట్లోనే పోయాడు. పీడ అరగడైపోయింది. ఇక మా వదిలికి పిల్లలు పుట్టని డాక్టర్మ్మ చెప్పింది. ఇదంతా మన బాబు అదృష్టం అండి. వింటున్నారా? అంత తలకాయ తిప్పడం కాదు, ఇక నుంచి ఈ యాచికి మనం చక్రం తిప్పాలి. ఎవరది? వస్తున్నా. ఏంటన్నయ్యా దొడిదారిని వస్తున్నావు? అసలు పట్నం నుంచి ఎందుకు వచ్చావు? ఈ బిడ్డ ఎవరు? మా యజమాని కొడుకు లక్ష్మి. పుట్టిన నక్షత్రం మంచిది కాదని కన్న తండ్రి ఊరి బయట పారేసిపోయాడు. ఎంత అన్యాయం! అన్యాయమే. చూడమ్మా, ఈ బాబు గోకులాష్టమి నాడు పుట్టాడు. గోపాలకృష్ణుడిలాగే తల్లుడికి దూరం అయ్యాడు. ఇక నువ్వే యశోదమై ఈ బాబును పెంచి పెద్ద చెయ్యాలమ్మా. దేవుడిచ్చిన వరముగా, కోటి నోముల ఫలముగా, ఇంటిలోని దివ్వెగా
లోకమే మరిపించరా దేవుడిచ్చిన వరముగా నా కోటి నోముల ఫలముగా అమ్మాయి జానకమ్మా, ఈ బట్టలు కట్టుకుని అదృష్టవంతుడు ఎవరో పిలుచుకురానా? పిలుచుకురా అన్నయ్య. అదృష్టం కడుపున పుట్టిన బిడ్డకు లేనప్పుడు ఎవరకుంటేనే. ఊరుకో అమ్మా, 9 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు మర్చిపో. ఎలా మర్చిపోగలరు అన్నయ్య? తొలి సంతానం కళ్ళు తెరిచి చూసుకోకుండానే నా బిడ్డ కన్ను మూశాడు. బాబోయ్, సిగరెట్ కాస్తున్నావా? మామయ్యతో చెప్తానుండు. చెప్పుకోవాలి, మా నాన్న అడిగితే నువ్వే కాల్చి నా మీద చెప్తున్నావు అంటాను. రాణి సాక్ష్యం చెప్పదు. చెప్పమను తంతాను. రాయ్, నా చెల్లెలను తంతవుట్రా? నీ చెల్లెళ్ళోటి నిన్ను కూడా తంతాను. అమ్మా, ఈ అబ్బాయనమ్మా నన్ను బయటికి తీశాడు. దేవుళ్ళ వచ్చా. ఎవరు బాబు నువ్వు? మా అబ్బాయేనండి.
మీరే లేకపోతే నా బిడ్డ ఏమయ్యేవాడు? బాబు లోపలికి రా, బట్టలు మార్చుకుంది కానీ రండమ్మా. పాప చూసే పాపి చూసావా నీ ముగ్గురికి ఆ బాధలు ఎలా సరిపోయాయో? ఆ కుర్రాడు శ్రీకృష్ణ పరమాత్మే, నువ్వే అన్నావుగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తాడని వచ్చారు. చాలే తెలివి, ఆ ముష్టి వెప్పలా శ్రీకృష్ణ పరమాత్మ. సే పాపి నీకేం తెలుసే, గాడిదే మెరుంగు గంధపు వాసన అన్నాడే వేమన. ఆయన అన్నాడు ఈయన అంటాడు, పుని చూసి మెక్క వాట పెట్టుకున్నట్టు. తీసుకో బాబు కొత్త బట్టలాండి. అవునమ్మా, నా మొదటి పిల్లవాడు కృష్ణాష్టమి రోజునే పుట్టిపోయాడు. వాడి జ్ఞాపకార్థం ఏటా ఒక పిల్లవాడికి బట్టలు పెడతాను, ఈ రోజు ఈ బాబుకి ఇస్తున్నాను. తీసుకో బాబు తీసుకో. మావాడు కృష్ణాష్టమి నాడే పుట్టాడండి, అందుకే కృష్ణ అని పేరు పెట్టాం. అలాగా మీరెక్కడుంటున్నారమ్మా? ఎక్కడా లేదమ్మా, పని కోసం తిరుగుతున్నాం. అయితే మీరిద్దరు ఇక్కడే ఉండండి, ఇంటి పని చూడండి. అమ్మా మీ మేలు ఎన్నటికీ మర్చిపోయాం. ఈ నెలలో ఏంటి బాబా, ఏట్లో అయినా దూకి ఈదుకొచ్చేస్తాను. కృష్ణ అయ్యగారు. నమస్కారం అయ్యగారు. ఎవడు వీడు? పేరు కృష్ణటండి, తల్లి తానే. పని ఎక్కడ దొరకలేదట, మన ఇంట్లో పనిచేయమన్నారు. ఏమో అన్నయ్య, ఓ గొడ్డొచ్చిన వాళ్ళ బిడ్డొచ్చిన వాళ్ళ అన్నారు, అంతగా అయితే పావులో అర్థం చిల్లర డబ్బులు వాళ్ళ మొహాన్ని పారేసిపోమనాలే కానీ. నీ చిల్లర బుద్ధి పోలిచ్చావు కాదు బావా, ఈ కుర్రాడు భగవంతుడు పంపించినట్టు వచ్చాడు. గోపిని కాపాడి నీ వంశాన్ని నిలబెట్టాడు. ఇలాంటి వాళ్ళకి ఇంత నిలవనేది ఇవ్వటం మన ధర్మం. సరే ఉండనివ్వండి. పదండి, మీరుండే చోటు చూపిస్తారు. ఎస్ మాట్లాడుతున్నాను. పోయిందనుకున్న 15 లక్షలు సుప్రీంకోర్టులో మనం గెలిచామా? వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎస్ ఓఎస్. గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తానండి, అలాగే థ్యాంక్ యూ. పాపి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నావు కదే, ఇప్పుడు చూడు అదృష్టం ఎలా కలిసి వచ్చింది. ఇదంతా మా గోపి జాతకలే బావా. బాబు గోపి ఇలా ఇలా ఇదిగో ఇదిగో పట్టుకో. ఇప్పుడు నేను ఒక పంచదార ఫ్యాక్టరీ కట్టబోతున్నాను, నీ చేతుల మీదుగా డబ్బు నాకు. వెరీ గుడ్ పాపి, నీ బుద్ధులు భూములు ఎలా అనుకుంటే రాత గాడిదలు కాస్తుంది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టరు, చక్రం తిప్పుతానన్నావుగా. ఏది గోపి పుట్టుకొచ్చాడు, ఇక నువ్వు తిప్పాల్సింది తిరగలే. అయ్యో నీ తెలివి, అన్నయ్య కొడుకు పుడితే నా కూతురు లేదు, రాణిని గోపికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇక ఈ ఇంటిని చిటికి వేల మీద తిప్పుతాను, అది ఎడంచితది. అబ్బా అబ్బా ఏం బుర్రే ఏం బుర్రే, ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. గోపి గోపి ఈ డ్రెస్ ఎంత బాగుందో చూడు, రెడ్ డ్రెస్ అది చూసేదోటి ఇలా రా. ఏం చెను బాబు, ఇది తెలుగు వాచకం. నా చదవని పనిచేసే వాళ్ళు చదవకూడదు. మార్చేదే నా పుస్తకం ఇస్తాను రా. ఇస్తే సంతాన్ జాగ్రత్త, మొన్న నీళ్ళలో పడింది గుర్తుందా? ఇప్పుడు రారా. చిన్నబాబు చిన్నబాబు ఊరుకో చిన్నబాబు ఊరుకో చిన్నబాబు. ఈ డబ్బులు నాకే తగలవలే చిన్నబాబు. తగలవు చిన్నబాబు చిన్నబాబు, నా కోపం వచ్చిందంటే మంచి అంటాను. చిన్నబాబు చిన్నబాబు అన్నయ్య అన్నయ్య మన గోపిని ఆ కిష్టకాడు కొట్టి చంపేస్తాడు. నా తిండి తిని ఒళ్ళు పెంచి నా బిడ్డనే పడతావా? మరి గోపి సంక్రాంతి ఎందుకు కొట్టారు? వాడు ఎందుకు కొట్టే నీకెందుకురా? అదేంటే గారు అన్యాయంగా కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏమిటా నాకు న్యాయం చెప్తావు? నువ్వు న్యాయం చెప్తావా? ఏమిటిది ఏదో కురవాలు కురవాలు దెబ్బలాడుకుంటే నువ్వు చేసుకుంటావా? ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టి బతకమని చెప్పు. వేధమని వేధం ఇంకో 4 దెబ్బలు ఆగా వేసి ఉంటే వాడి బుద్ధి వచ్చి ఉండేది. బుద్ధి వచ్చిండదే వచ్చిన అనుకుంటావు? నీకే మాయరోగం వచ్చింది,
రోగం కాదే పౌరుషం. పౌరుషం పొచ్చుతాడు పౌరుషం, చేత గారి పౌరుషం. ఎవరు పోషించలేను, నడు రా, బయట రా, బయట పోతారా? నేను రాను. నువ్వు నెలకండి, ఇక్కడ ఇద్దరు బిడ్డలు కన్నావుగా, వాళ్ళని పడి పోషిస్తావు. కావు రాను. నీకు పెళ్ళాం బిడ్డలు కావాలంటే ఇక్కడే ఉండు, లేకపోతే దశ నీతో సంసారం చేయటం కన్నా సల్లాసులో కలవటం మేలు. ఆలు మగని మాట కదంబు వచ్చిన ఆలు కాదు పెద్ద దోలు కాని అత్తి ఆలి విడిచి అడవి నుండుట మేలు. విశ్వాభిరామ వినురవేమా. జరిగిన తర్వాత ఇక్కడ ఎందుకమ్మా? వెళ్ళిపోతాం. లక్ష్మి, ఇదెవరు? మా అన్నయ్య అండి. మీ అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో. అదేమిటి లక్ష్మి? ఏం చెప్పనమ్మా, అప్పటికే నేను భర్త పోయి ఉన్నాను. మా అన్నయ్య పిల్లవాడిని తెచ్చిచ్చి రహస్యంగా పెంచమన్నాడు. లోకం మొగుడు చచ్చిన విధవకి పిల్లాడా అని అనుమానించారు, అవమానించారు. మా అన్న పిచ్చి కోపంతో జనం మీద తిరగబడ్డాడు. ఆ దెబ్బలాటలో ఒకడు చచ్చిపోయాడు. మా అన్నకు యావజీవ ఖైదు వేశాడు. కన్న వాళ్ళకే పనికిరాని ఈ బిడ్డ కోసం ఎన్ని బాధలైనా పడ్డాం, కానీ చిన్న దెబ్బైనా కొట్టి ఎరగదు. ఇవాళ వాడు తిన్న దెబ్బలకి నా ప్రాణం గిజగిజలాడిపోయింది. ఈ బాబుని కన్నవాళ్లే కాదన్నారా? అవునటమ్మా, పుట్టిన వేళ మంచిది కాదని కన్న తండ్రి ఎత్తుకొచ్చి ఊరి బయట పారేశాడట. ఎవరు లక్ష్మి ఆ కసాయ తండ్రి? మా అన్న యజమానటండి. కృష్ణ అమ్మా. అవును లక్ష్మి, చిన్నయ్య మా దేవుడు. కృష్ణ ఎవరో కాదు, నేను కన్న బిడ్డ. ఏమన్నారు? నిజం లక్ష్మి, 9 ఏళ్ల క్రితం గోకులాష్టమి నాడు నేను ప్రసవించాను. నాకు స్పృహ వచ్చేసరికి పిల్లాడు చనిపోయాడని చెప్పారు. కన్న తండ్రికే లేని మమకారాన్ని మనిషిగా మీ అన్న చూపించాడు, నా బిడ్డను కాపాడాడు. కృష్ణ నేనైనా విడిపోదా? లక్ష్మి ఆగు. కృష్ణ ఇంట్లో పుట్టిన బిడ్డ, ఈ ఆస్తికి వారసుడు. అది తెలియకింది అమ్మా, ఇంట్లో కాలు పెట్టాం, అనుభవించాం, ఇప్పుడు తెలిసింది, వెళ్ళిపోతున్నాం. ఆ యజమాని ఉన్న చోట ఇంకో క్షణం ఉండవు. లక్ష్మి నా మాట కాదనుకో, ఇన్నేళ్ళు వాడిని తలుచుకునే కుమిలిపోతున్నాను. కన్న తల్లి బాధ నీకు తెలియదా? అమ్మా నేను కనకపోవచ్చు, కానీ వీడు కన్ను తెరిచి చూసింది నన్ను. మాట వచ్చి అమ్మాని మొదటిసారిగా పిలిచింది నన్ను. నిజమే లక్ష్మి, నేను కాదంటలేదు, కానీ పెంచిన మమకారంతో వాణ్ణి ఆస్తికి ఐశ్వర్యానికి దూరం చేస్తావా? ఆస్తి ఐశ్వర్యాలు లేకపోయినా కృష్ణ నా బిడ్డగా చిరంజీవి. నీ బిడ్డను తెలిస్తే ఇప్పుడైనా చంపేస్తారు లక్ష్మి. అంత మాటలకమ్మా, కన్న తల్లిగా మీరు చెప్పండి అమ్మా, ఆస్తి కోసమని బిడ్డ ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుందామంటారా? అందుకని ఈ నిజం బయటపడకముందే లక్ష్మి, తెలిసి తెలిసి ఏ తల్లైనా తన బిడ్డకు ప్రమాదం రానిస్తుందా? ఈ నిజం బయటపడకుండా నా కడుపులో పెట్టుకు దాచుకుంటా, నేను కట్టెల్లోకి పోయే వరకు నాలోనే ఉంటుంది. లక్ష్మి నా మాట వినమ్మా, నా బిడ్డను నా కళ్ళ ముందు తిరగనీయమ్మా. వద్దమ్మా వద్దు, కన్న తల్లి కడుపు తీపి ఏ క్షణాన్నైనా బయటపడుతుంది. లక్ష్మి కృష్ణ లోకానికి నీ బిడ్డే, నా అంతరాత్మకి మాత్రమే నా బిడ్డ. లక్ష్మి నా మాట నమ్మలేవా? ఇదిగో నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ రహస్యం నా నోటి మీదుగా బయటికి రాదు. రానివ్వను లక్ష్మి, రానివ్వను. మీరా నాదే తప్పు లేదమ్మా. బాబు ఈ తప్పేమి లేదు, ఉండగలైనా. గోపి, ఏ గోపి త్వరగా లేచినారా? లేవగానే నీ ముఖమే చూడాలి. వచ్చావా బాబు? నువ్వా? చీచీ చీచీ చీచి, పొద్దున్నే నీ ముఖం చూసినా కదరా. నాది సిరిగల మావండే, మామ రోజు చెప్తుంది.
కాకి పిల్ల కాకి ముద్దని మీ అమ్మ అలాగే చెప్తుందరా పోతలకి. ముందు కాఫీ తాగండి గారు, నేను పోతాను. కర్మరా అక్కడ పెట్టు. అయ్యగారు ఇలా నా ముఖం చూశారు కదా, ఏం జరుగుద్దో చూడండి. మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. కావాలంటే పందెం కడతాను అయ్య గారు. వరా ఫుల్ పోయి పని చూసుకో. అలాగే చిన్నబాబు లేలే ఎంత ఉండే కింద చూడు. ఏ చిన్నబాబు లమ్మంటుంటే అబ్బాబా నువ్వేంట్రా నిద్రైనా పోనీయో. నిద్ర లేదు గిద్ర లేదు, పదండే బాత్రూమ్ కి. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి, ఆ ఇల్లే బంగారు కోవెల, ఆ తల్లే తల్లని దేవత. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి, ఆ ఇల్లే బంగారు కోవెల, ఆ తల్లే తల్లని దేవత. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి. బాబు గారున్నారు వెన్న పూసతో పెరిగారు, చిన్న బాబు గారున్నారు వెన్న పూసతో పెరిగారు. సరదా బాబుల సహవాసంలో దారి తప్పిపోతున్నారు, చేయి జారిపోతున్నారు. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి. పెద్దయ్య గారి పేరు చెప్పితే పెద్ద పులే భయపడుతుంది, చెళ్ళున కొరడా ధళిపిస్తేనే ఇల్లు దగ్గరిల్లిపోతుంది, మా ఒళ్ళు హూనమైపోతుంది. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి, ఆ ఇల్లే బందరు కోవెల, ఆ తల్లే తల్లని దేవత. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి. పాపమ్మ లాంటి అత్తమ్మ గారు ప్రతి ఇంటిలోన ఉంటారు, ఆయమ్మ గారు మగమారి తీరు, ఆయమ్మ గారు మగమారి తీరు అన్ని స్వాగా చేస్తారు, గుటకాయ స్వాగా చేస్తారు. రాలలో కోటి దేవతల వెలుగుంది, అమృతమనేది ఉందంటే అది అమ్మ మనసులోనే ఉంది, మా అమ్మ మనసులోనే ఉంది. ఆ తల్లి తల్లని దీవన చాలు, ఎందుకు వేయి వరాలు, ఇంకెందుకు వేయి వరాలు. ఆడపట్టకు పుట్టి ఒళ్ళంతా గర్పించుకుంటూ ఇట్లా బజార్కెళ్తే ఇంకేమైనా ఉందా? ఏమిటి జనం కళ్ళన్నీ ఇక్కడ, బజార్లన్నీ బంద్. ఎందుకైనా మంచిది, నా మాటిని కాస్త మంచి పట్టు తెచ్చుకుని బజార్కెళ్ళి. నువ్వు దీనికి ఇట్లా భయపడి చూస్తున్నావు గానీ ఈ మాత్రం కూడా లేకుండా ఇంకా మంచి ఫ్యాషన్ లో ఉన్నాయి. అబ్బా
ఒళ్ళు ఎంత ఎక్కువ కనిపిస్తే అంత గొప్ప ఫ్యాషన్ అన్నమాట. అయితే ఇంకే ఈ కథ కూడా తీసి. చూడండమ్మా, రాణి డ్రెస్ బాగాలేదంటే పాపం గారు కొట్టేస్తున్నారు. వదిన, అంటే నీకు కోపం వస్తుంది కానీ లేకపోతే ఆ పిల్లకి ఆ డ్రెస్ ఏమిటి చెప్పు. ఆహా, నువ్వు అలా వాడిని వెనకేసి రాబట్టే వాడికంత పొగరు, లేకపోతే నా కూతురు ఎలా ఉంటే వాడికి. నీకే నాకే రాజారావు గారి మేనకోడలంటే అయ్యగారి పరువు పదు. ఏమిటా అది, ఏమిటా పంచాయతీ? నువ్వు సాబే చూడన్నయ్యా, దానికి నాయన లేడు, నాకు ఆయన లేడనిగా ఈ నౌకరు వెనక కూడా ఇంత లోపు అయిపోయావు. చూడండి అయ్య గారు, ఈ వేషంతో ఇంత బయటికి వెళ్తుందంట. బ్యాడ్మింటన్ కి వెళ్తున్నాను మామయ్య. అయితే పడుకు ఇత్తగా. డై, నీకెందుకు ఇవన్నీ? నాకు కాకపోతే ఇంకెవరికి అయ్య గారు, మీరేమో ఇటువంటి చూడరా పట్టించుకోరు, ఇల్లు చెడిపోవాల్సిందేనా? నార్మయ్య, వాళ్ళు ఎవరో నువ్వెవరు, వాళ్ళ మీద నీ పెత్తనం ఏంటా? ఇంకెప్పుడైనా ఇట్లా జోక్యం చేసుకున్నావా? తాట వచ్చేస్తాను జాగ్రత్త. పాపమ్మా, డబ్బుకేం లోటు లేదు, గుడ్డ కాస్త ఎక్కువని ఒంటి నిండా కుట్టించు. కర్మ కర్మ. కమాన్ రాణి, వస్తాం సార్. అమ్మా, చెల్ల ఎలాంటి బట్టలు వేసుకుని పెళ్లి కాకుండా గోపితో తిరగడం నాకేం ఇష్టం లేదు. అత్తం నీ అబ్బాయి అట్లాంటి చూడు పడ్డావు కానీ నీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. నోరు పోయి ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికి నా నలుపు నలిపే కాని తెలుపు కాదు నువ్వంతే. నీ బాబు ఇలాంటి చదివి చదివే సన్నాసులో కలిశాడు, నువ్వు అంతే. ఆడదైనా మన రాణి ఎంతో నయం రా, ఆ గోపికి రాణికి మూడు ముళ్ళు వేద్దాం అనుకున్నాను. అది ముందుగానే ముడేసి కూర్చుంది, నువ్వు ఉన్నావు. ఆ బుచ్చిరాజు కూతురికి అతికిద్దాం అనుకున్నాను. ఎందుకు? ఒట్టి చేతగాని చవటం అయ్యావు. తప్పు తప్పు, చేత కాని చవటం కాదు, చేత నయన చవటం. నేను నమ్మను. నమ్మవా నమ్మవా? ఫోన్ మీద ప్రేమిస్తాను. ఎవరు అమ్మాయి అన్నది? బుచ్చిరాజు గారు అమ్మాయి, విదేశాలకు వెళ్ళొచ్చు. ఇంకా చెప్పగా, ఎత్తిరాజు గారు అమ్మాయి సరే. గుడ్ మార్నింగ్ డాడీ. ఎవరో చూడు. హలో హలో, ఎవరండి? హలో డార్లింగ్, స్వీట్ డార్లింగ్. హాయ్. ఊర్ని మొహాన ముద్దులు పెట్టా? ఓహో, అదే ఆ ముద్దులా? అమ్మ తెచ్చినాడు. గుడువు ఇస్తేనే పండగని ఫోన్ తీస్తేనే ముద్దులు పెడుతున్నాడు. ఎవరి? ఎవడో గబ్బిడాయి గారు. హలో, కుస్తీకి నేను. మీ నాన్నగారు లేరండి? మీ నాన్నగారు పార్ట్నర్ రాజారావు గారు లేరండి? వారి స్వయానా మేనలుండి మిస్టర్ శంకరరావు. ఎవరు ఈ పూలు? రాజారావు గారి మేనలుడు ఉన్నాడులే శంకరం అని, ఒట్టి తిక్కలోడు. ఇంతకు ఏమంటున్నాడు? అదే అండి, మా అమ్మ బుచ్చిరాజు గారు మీ నాన్న. ఏమిటి వినపట్టలేదా? ఏమండో, ఇది లవ్ టాక్. మామూలుగా మాట్లాడితేనే ఆపరేటర్స్ వింటూ ఉంటారు. ట్రంకాల్లో గట్టిగా మాట్లాడామనుకోండి ఊరంతా వింటారు. అదే మా అమ్మ అత్తమాన్ను బుచ్చిరాజు గారు అమ్మాయిని పెళ్లి చేసుకో, బుచ్చిరాజు గారు అమ్మాయిని పెళ్లి చేసుకో అని ఊరికి సంటేస్తుంది. అందుకోసం అర్జెంటుగా ఫోన్లో లవ్ టాక్ మొదలెట్టండి. అదేనండి, మీరు మూ అంటే ఏమండి ముఖాముఖాన్ని మాట్లాడేసుకోవచ్చు. ఎట్లా ఎట్లా? అదే ఎక్కడ ఎప్పుడు టైమింగ్స్ ఏమిటి మొత్తం మీరు పిచ్చేసేయండి. ఇదిగో చూడండి శంకరం గారు, పెద్దవాళ్ళకి తెలియకుండా అదంతా తప్పు కదండి. అమ్మమ్మా, మీరు తప్పుకి ఇప్పుకూడదు, ఒప్పుకు తీరాలి. పార్ని గిన్నె వెళ్ళితే మీరు. ఆహా, అయితే సరే, ఈరోజు సాయంత్రం 6 గంటలకి మా ఇంటికే రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మో, అమ్మ ముంచేశారండి, టూ లేట్. ఏమండి, ఆడపిల్ల మూ అన్న తర్వాత ఆధునిక యువకులు ఆలస్యానికి తట్టుకోలేరండి. ఇందుకు 5 మినిట్స్లో మీ ఇంటి మీద వాలిపోతాను. కాకని అనుకుంటారేమో, మీ కాలం మీద వాలిపోతాను. అమ్మాయి గారు, మొదలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది కాలు గాలిందని ఆ శంకరానికి అసలే తిక్క. ఆ చాలక మీరు ఇంటికే రమ్మన్నారు, ఏం గల్లం చేస్తాడో ఏమో. గల్లంత ఆర్తి, ఆ కోతిని నేను ఎలా ఆడిస్తానో చూస్తావా? ఎలా ఆడిస్తారు? సింహం, ఈ రాశి జాతకులకు ఈరోజు మంచిది, కానీ వ్యాపార విషయంలో కొంచెం మెలకుగా ఉండటం అవసరం. రాజారావు గారు, ఓ నాది చిన్న రిక్వెస్ట్, చాలా కాలంగా అడగాలనుకుంటున్నాను. ఏమిటి బుచ్చినారు, కూర్చో. ఏం లేదండి, మా అమ్మాయి భారతిని మీ అబ్బాయి గోపికి ఇచ్చి పెళ్లి చేయాలని. మీకు తెలిసిందే కదా, ఒక్కతే కూతురు, అమ్మాయి ఫారెన్ లో చదువుకుంది, నా ఆస్తి అంతా అమ్మాయికే. మరి మీరు సరేనంటే దానికే, కానీ జాతకాలు చూసుకోవాలి కదా. ఓ భేషు కదండి,
ఇదిగో ఇది నా జాతకం అమ్మాయి జాతకం ఇప్పుడే తెప్పిస్తాను అయ్యగారు క్యారీర్ తెచ్చారు భోజనం గారు లేవండి చూడబాయ్ నువ్వు కాస్త మా ఇంటికి వెళ్ళి ఈ చీటి అమ్మాయి జాతకం ఇచ్చి జాతకం కాగితం ఇస్తుంది తీసుకోండి అమ్మాయి గారు మళ్ళీ వచ్చింది నీకు అతను ఇంగ్లీష్ లో మాట్లాడితే నీ నోరు మూసుకో మోగదు అనుకుంటాడేమో అమ్మాయి గారు అనుకుంటేవే నువ్వు అతని పెళ్లి చేసుకుంటావా సే మరి పద లే ఇచ్చకండి అమ్మాయి గారు చెప్పేసుకోమ్మాయి గారు పట్టుకుంటాను Hey! Come on! Come on, my darling! Come on, my dear party! How do you do? Oh, my sweet darling! Good! Wonderful! Wonderful! My sweet darling! నీ భావాలని ఇలా ముందుకుండాలి చెయ్యమంటే వెనకలేకుండా అమ్మగారు చదువుకున్న చోట ఆడపిల్లని మల్ల పూలా చూసుకుంటారు మనం మొగల పూలా చూస్తాం భార్య కారెక్కాలంటే భర్త తలుపు తీస్తాడంట మనం కారేతో చేస్తాం బట్టలు అవి ఇవి చేతికి అందిస్తాడంట ఆఫ్టర్ బట్టలు అందిస్తాడా మనం బూట్లు తొడిగేస్తుంది వేస్తే ఈ బూట్ ఇలాంటి పొలానికే వెయ్యాలి ఎవరు వెళ్ళి కొట్టుకుని లోపల రావచ్చా పో బయటికి ఆగాగు గుర్రానే కథ కట్టే తెలియకొచ్చాను ఇప్పుడు చెప్పు ఆ బెల్ ఎక్కడుందో కొట్టి మళ్ళా వస్తాను సంతోషించావు గానీ ఎందుకొచ్చా నీకోసం కాదురే మా అయ్యగారు పంపిస్తే వచ్చాను మీ అమ్మాయి గారు జాతకం కావాలంట ఇదిగో అమ్మాయి గారు ఏమిస్తా పది మనిషివి అమ్మాయి గారు ఇవ్వాలి అమ్మాయి గారు జాతకం ఇవ్వండి అమ్మాయి గారు నన్ను తెచ్చేయమంటారా అమ్మాయి గారు నన్ను తెచ్చేయమంటారా అంట తెచ్చి ఉండదేస్తా తొందరగా అయ్యో ఇక అమ్మాయి గారు ఏంటంటే ఇటువంటి పని మనిషిని పెట్టుకున్నారు ఈ కేసు ఒట్టి ఇది జరగండి జాతకం వంటిల్లు పెట్టి ఏంటిది మీకు మీ నాటకానికి ఒక నమస్కారం అందులో అమ్మాయి గారు ఇప్పుడు మధ్యలో మానేస్తే ఎలాగే మన ఇద్దరు పూసైపోతాం కాసేపు అది పట్టిదే నేను బుచ్చరాజు గారు అమ్మాయి గారు ప్రేమ లవ్ ఈ విషయం అత్తయ్యతో మామగారు చెప్పరా ఈ రోజుల్లో ప్రేమించడం తప్పేం కాదు అదిగో వస్తాను తీసుకెళ్ళి ఇదిగో నువ్వు అసలు పది మనిషివేనా నీకు మతిందా ఏ ఏమంటా ఏమంటా ఎవరో దారిని పోయే దాన వచ్చి ఏది పెడితే అది అడుగుతాడు ఇచ్చాడువేనా ఇవాడు ఇదే ఇంది రేపు ఇంకోటి అవుతుంది ఏంటంటే తలమొహం వేసా అర్థం కాలేదా ఇది వచ్చి మీ అయ్యగారు ఇచ్చారు ఇందాక బెల్లు కొడితే కానీ లోపలికి రాకూడదన్నవే చీటీ ఇవ్వకుండా అడిగి తెచ్చేసా ఇంకా చూడు ఎర్రగా బొర్రగా సుందరాగిరాగా తిప్పుకుంటే చాలదు బుర్ర ఉండాలి బుర్రల కాల కాస్త పల్లె జాగ్రత్త ఉండాలి శంకరబాబు వాడి మొహం వాడు మా ఇంట్లో పనివాడు
అక్కడ కూడా ఇలాగ దబాయిస్తుంటాడు, నాకే చివాట్లు తింటుంటాడు. ఇప్పుడు కూడా తేదా ఉంటున్నావు, పని మనిషివి, నీ ఎదురుకుండా తిట్టానుకో వాడు ఏడుస్తాడు, అందుకని వదిలేశాను. అవును నా డార్లింగ్ ఏది? అదిగో ఏది? ఏం డార్లింగ్, ఇక్కడ నిలబడిపోయేది? అవును నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? లవ్ లవ్ చేయడానికి. యు లైక్ మీ? గుడ్ అన్నట్టు రేపు మేము అందరం పిక్నిక్ వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి. మేము తప్పకుండా వస్తాం. నువ్వు కూడా వస్తున్నావా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు బయలుదేరాలంటే ఈ అమ్మాయి కూడా బయలుదేరాలని అమ్మాయి గారు చెప్తున్నారు. ఓకే ఓకే టాటా టాటా. మంచి సారీ. అమ్మాయి గారు ఈ కాసేపు వేషానికి కంపరం ఎత్తిపోయింది, ఇంకా పిక్నిక్ దాకానా? అది సరే గాని అతను ఎవరే? మధ్యలో వచ్చాడు, మనకే పాఠాలు చెప్పెళ్ళాడు. కృష్ణ? కృష్ణ అదేనండి అమ్మగారు, శంకరం గారింట్లో పని మనిషి, చాలా మంచివాడు. కాకపోతే కలిగిన వాళ్ళంటే కాస్త కసుపుసు అంటాడు, కానీ పేదవాళ్ళంటే చాలా ప్రేమ. కలిగిన వాళ్ళైతే ఏమో వాళ్ళ వేషాలు మోసాలు నచ్చవు. ఆహా అట్లాగని తెలుసుంటే ఇందాక ఒక ఆట పట్టించదనిగా నేను. కొంప తీసి అంత పని చేయకండి అమ్మాయి గారు, మీరే అమ్మాయి గారు అని తెలిస్తే ఆటలు దాకన మా ఆటలే ఉండవు. అరే పోతుంది, నా అమ్మతి పూర్తిగా పోతుంది. ఏమిటండి ఏమిటండి? ఎవరు 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 అసలు ఎవరు నా పిల్ల, ఎవరు పని పిల్ల? నేను మీ పిల్లనండి. నేను పని పిల్లనండి. కొంతవరంగా సరేనండి. ఏం పని పిల్ల గారు, మీ అమ్మాయి గారి కంటే 10 రూపాయలు మంది నమస్తా పోయిస్తున్నారు. నన్ను ఫోన్ చేద్దామనే? మిమ్మల్ని ఎప్పుడో చేద్దామండి. మిమ్మల్ని మేము ఇంకా ఏం చేస్తామండి? నీ పప్పులే నా దగ్గర ఉండకం. పిక్నిక్ వచ్చిన మిగతా వాళ్ళని పూజ చేద్దామని అమ్మాయి గారు చెప్పారు. ఏ అమ్మాయి గారు? అవునండి నేనే చెప్పాను. అలాగా గుడ్, అయితే ఆ అమ్మాయి గారు ఈ అమ్మాయి గారు అని వాళ్ళందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాను, అందరూ ఫూల్స్ అయిపోతారు. కమాన్ డోర్లీ కమాన్. హలో మిస్ శంకరం, హౌ ఆర్ యు? ఓకే నౌ సైడ్. ఈమె వీరాజ్, అదే బుచ్చిరాజు గారు అమ్మాయి గారు, మిస్ భారతి. హలో మిస్ భారతి, హౌ ఆర్ యు? ఫ్రెండ్స్, ఈమె బ్యూటీ క్వీన్ భారతి, ఫారెన్ లో చదువుకొచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మిస్ భారతి. నమస్తే. వాళ్ళందరినీ భలేగా ఫూల్ చేసి కమాన్ కమాన్. మిస్ భారతి, ఫారెన్ నుంచి వచ్చిన సందర్భంలో హ్యావ్ ఎ డ్రింక్? అలవాట్లేదండి. నౌ మైండ్ ఫ్రెండ్స్, భారతి తాగనందుకు చీర్. చీర్. హౌ అబౌట్ సిగరెట్? నో. ఎట్లీస్ట్ డాన్స్? నో ప్లీజ్. వాట్ ది కంట్రీ సర్? భారత్, దేశానికి తగిన పేరు. కరెక్ట్. తాగదు ఆడదు పాడదు. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మేడం? మీ వికారాలు చూడడానికి. హో తాళం వేసింది. నువ్వా? ఏంటి పని పిల్లవి జిగజగమంటూ చీర కట్టుకొచ్చావు, అద్దెకి పట్టుకొచ్చావండి? నువ్వు మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చావే, నువ్వెక్కడి నుంచి అద్దెకి తెచ్చావు? మా అమ్మగారు ఇచ్చారు. నాకు మా అమ్మగారు ఇచ్చారు. భలే భలే, నాకు మా అమ్మగారు, నీకు మీ అమ్మాయి గారు. శోకం మనకొద్దు, లోకం శోకం మనకొద్దు, మైకం తదేకం, మైకం తదేకం వదలొద్దు. అను 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 హరే రామాను, అను 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 హరే కృష్ణాను, హరే రా
వాకిలి తల్లి తండ్రి ఎవరూ లేరు ఎవరూ రారు నీతో నీవే నీలో నీవే బతకాలి 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 హరేరా హరేరా ఘన రామ హరి కృష్ణ కృష్ణ ఘన అయ్యో రామ అయ్యో కృష్ణ చూసారా నరుడెంత మారాడు అయ్యో రామ అయ్యో కృష్ణ నరుడెంత మారాడో నీ భజన చేతు ఎంత కుదిగదారాడో అయ్యో రామ అయ్యో కృష్ణ నరుడెంత మారాడో నీ భజన చేతు ఎంత కుదిగదారాడో వాళ్లకు తేడా తెలియదు అయ్య పంపే డబ్బులకే అర్థం తెలియదు కలసి మెలసి విందు ఆ కైపులోన తిందు కలసి మెలసి విందు ఆ కైపులోన తిందు ఈ పోతాడు అయ్యో రామ అయ్యో కృష్ణ ఈ భజన చేస్తూ ఎంత కొద్దిగా శౌచాలకు దొట్టి దారి వెతికేవాళ్ళు రాతులోన లక్షలలో నూకేవాళ్ళు పాటు పడని వాళ్ళు నా పాటు రాయిళ్ళు ఏ పాటు పడని వాళ్ళు నా పాటు రాయిళ్ళు అందరికీ మీ పేరే అతి పేరగ పడికి అయ్యో రామ అయ్యో కృష్ణ చూచారా మారాడు మీ భజన చేస్తూ ఎంత కొద్దిగా మారాడు మీరు అవసరం కలవాళ్ళ దోపిడికి మీరు ఆయుధం ఆ పదలో ముడుపు ఆ పైన పదగడుపు ఆ పదలో ముడుపు ఆ పైన పదగడుపు అలాదిగా ఇదే ఇదే బాగుగా అయ్యో రామ అయ్యో కృష్ణ చూచారా మారాడో ఈ భజన చేస్తూ ఎంత సుదిగారాడో మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేశావో చాలా తీస్తారు చిరబాబు చూసావు వాళ్ళు ఆడపిల్ల చేపట్టుకుంటున్నారు ఈ కోతి మొగలతో నీకు స్నేహం ఇది కదా పోరా నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఇదిగో అయ్యగారితో చెప్పానంటేనా మరి పదండి పదండి ఏంటమ్మగారు కన్నంలో దొరికిన దొంగని కట్టే తన్నకుండా వదిలేయడమా బలేవాడు అయ్యో దొంగని కాదయా పాపమ్మ గారు అమ్మకు రమ్మంటాను పాపమ్మ గారా అమ్మ అమ్మ ఏంటమ్మా కేసు అట్టట్టా తిరిగి మీ మీదకి వచ్చింది దొంగతొచ్చినాడు అదేం చెప్పరా ఆయన గారు చెప్పారు చెప్పరా
మా పాపమ్మ గారంటే ఏమనుకున్నావు? మంచికి మారు పేరు, ఆది గారంటే నీ కళ్ళు పోతాయి. చెప్ప ఈ ఇల్లు గొల్లైపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? రే వాడిని విడిచిపెట్టు. నీకు తెలియదు ఊరుకోండమ్మా. నాకు తెలుసురా, విడిచిపెట్టు. ఈ దొంగ వ్యాపారం ఇట్లా ఎంతకాలం నుంచి సాగుతుందో ఈ కేసు అయ్యగారు దాకా వెళ్ళాల్సింది. సంతోషించాలే. రే అధికారు అయ్యారు ఇల్లు అది మాసము నీకెందుకురా? భార్య వారంటే అయ్యారు మీ సొమ్ము పోతా ఉంటే నరకాక ఇచ్చేవారికి. ఆయన సొమ్ము పోయినా పర్వాలేదు, మన ఇంటి పరుగు కూడా పోతుంది. నోరు మంచి పోలవరికి లేదా ఆట వరిచేస్తారు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? అది కదా అన్నయ్య. చిచ్చి, వాడన్నట్టే నువ్వు నా ఇంటి పరువు అమ్ముతున్నాడు. నమస్కారం అండి. ఓ నమస్కారం, రండి కూర్చో. వార్తలు చూస్తున్నారా? ఏమిటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? మన బుచ్చిరాజు గారు అమ్మాయిని మీ గోపికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారటగా. చాలా సంతోషం. అనుకోవటంతో ఆగిపోయింది, అదృష్టం. అదేమిటండి? ఏం లేదు, మొన్న మద్రాసులో బుచ్చిరాజు జాతకం చూపించాను. అతని జాతకం ఏం బాగుండలేదు. వచ్చే 7 సంవత్సరాల్లో అతను ఏది పట్టుకున్నా అది మట్టి అవుతుంది. అందుకని పెళ్లి విషయం ఎలాగో లేదనుకోండి, ఇక ముందు మన వ్యాపారంలో అతన్ని భాగస్థుడుగా కూడా ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాను. రాజారావు గారు, జాతకాన్ని నమ్ముకొని భాగస్థుల్ని తీసేయడం ఏం బాగలేదు. మనం ఒట్టి చేతులతో పంపించలేదు కదండి, అతనికి రావాల్సిన లాభాలను ఇచ్చే పంపిస్తున్నాం. రాజారావు, 5 ఏళ్ళు నాతో పనిచేయించుకొని 1కి 10 రెట్లు లాభాలు సంపాదించి ఇప్పుడు నన్ను నిలబడుతున్నావు. ఇది నీ మంచికి రాలేదు. మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు నాకే నేతలు చెప్పక్కర్లేదు. ఇష్టమైన నాళ్ళు కలిసి ఉన్నాం, ఇవాళ ఇష్టం లేదు విడిపోతున్నాం. రాజారావు గారు, కొంచెం శాంతంగా ఆలోచించండి, తొందర పడుతున్నారు. నేను మాటంటే మాటే. రాజారావు, జ్యోతిష్య వంక పెట్టి నన్ను నాశనం చేయాలో చూస్తున్నావు, నేను నీ నాశనం కాలో చూస్తాను. జాగ్రత్త. అన్నీ చూసావు గారి ఊరుకోవయ్యా, మా అయ్యగారి ఇచ్చామని అన్నావా? అసలు పని మనిషి నోరు మూసుకొని పోతానికి నేను పోవాలి. పదముందు పెట్టి రాజారావు, నీ ఇంటికి వచ్చి నన్ను పని మనిషి చేత గెట్టిస్తున్నావు కదూ. సరే, ఇక నీకు నీ జాతకాలకు ఏ గట్టి పెట్టిస్తాను చూడు. ఏడు చేస్తాడు చేస్తాడు, తరకం చేయాలి. అంతేకాదండి అయ్యగారు, నేనుండగా మీ ఒట్టి మీద ఏగమాడాలి. అంతే వెళ్ళు వెళ్ళు. అవునండి, లేకపోతే మళ్ళీ తారు వచ్చేస్తారు. వంద, 100, 200, 200, 200 చెప్పు. అరవై లాభం లేదు. తిరగవచ్చు మూడు ఆకులు. మై డియర్ బాయ్, అప్పుడే ఆటలో నుంచి లేచావే. అంకుల్ ఒక్క మాట, అంకుల్ డబ్బంతా పోయింది. రిస్ట్ వాచెస్ ఫోటో కూడా తాకట్టు పెట్టేశాను. ఇంటికి వెళ్తే నాన్నగారు చంపేస్తారు అంకుల్. ఇద్దరికి ఇచ్చాను అబద్ధం ఆడే బాయ్. ఈ అబద్ధం ఇప్పటికి 3 సార్లు అయింది అంకుల్. నా సలహా కంటే 3 అడుగులు ముందే ఉన్నావు అన్నమాట. డోంట్ వరీ, తాకట్ నే విడిపిస్తాను. అంకుల్ 5 అంకెలు వేశాను అంకుల్. అంకెలు కూడా నీకెందుకు అంతా నేను చూసుకుంటాను. అసలు నేను ఈ క్లబ్ పెట్టిందే మీలాంటి పైలా పచ్చేసుకున్న వాళ్ళందరికీ సర్వ సదుపాయాలు కలగజేయడానికి. కమాన్ గో అహెడ్. మనసులో ఏదైనా మెసులుతూ ఉంటే నిద్ర రాదు అన్నమో సహించను. ఆర్తి, కృష్ణని చూడాలి. ఎలాగే అమ్మాయి గారు, ఇది అర్ధరాత్రి, ఎట్టాగో కుదరదు. అందుకని పొద్దున్నే 8 గంటలకు కృష్ణ ఖచ్చితంగా మార్కెట్కి వస్తాడు. మీరు ఒక కూరగాయల సంచి భుజాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఆ కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోండి. ఏంటి పిల్ల ఇక్కడ ఉన్నావు? కళ్ళెవర్లు ఎదుగుతున్నట్టున్నాయి, ఏంటి కథ? అదే లేదు, ఆ బజార్ లో పళ్ళు కొనుక్కోడానికి వచ్చాను. పద రండమ్మా రండి, పాలు కొలు బచ్చాయిలమ్మా, పండు నిండా రసమే.
ఏం కావాలో కొను. ఏంటి అట చూస్తావు? నన్ను కొట్ట పెట్టి పళ్ళు. 3 రూపాయలమ్మా, చాలా చౌక. సరే ఒక డజన్. ఆగాగ, ఎప్పుడు కొనమహలా లేదు. ఎంత చెబితే అంత వేసేయమంటే ఏమయ్య, డజన్ కి 2 రూపాయలు, నీకు ఇష్టమైతే చేరొక డజన్ పోయి. సరే 2 బావాల చేసుకో బాబు. 2 బావాల పాపం బారా, ఇంకో చోట కొనుక్కుందాం. ఇదిగో బాబు, ఏమో మీ ఆయన బేరం చేస్తే మేము తినేది లాభాలు కాదు, ఆ సొలవ అప్పులే. భలే మగుని సంపాదించాలే తల్లి. తమ్మిడి ఖర్చు లేకుండా మన ఇద్దరిని ముగుడు పెడాలని చేశాడు. ఏది బాబు నీ సంచేది? ఏం పిల్ల, ఎట్లా వెళ్తా? నువ్వు? నాకు సైకిల్ ఉందిగా. నాకు నువ్వు ఉన్నావుగా. సరే ఎక్కు. ఇంటికేనా? తోటకి. తోటలో మా అమ్మాయి గారు ఉన్నారు, అక్కడ దింపితే అక్కడి నుంచి ఆవిడ కారులో వెళ్ళిపోతా. అట్లాగే దింపుతాలే. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మాయి గారు ఏం చేస్తున్నారు చూసిస్తా. త్వరగా. అమ్మగారు నిద్రపోతున్నారు, ఆవిడ లేచేదాకా మన ఇష్టారాజ్యం. పోదాం పద. ఏంటి చెప్తా? పద. కూర్చో, టిఫిన్ తిందు గాని. మీ అమ్మాయి గారు నీకు టిఫిన్లు కూడా పెడుతుందా? నేను వండేదేగా, నాకు ఇంకోళ్ళు పెట్టడం ఎందుకు? అయితే నువ్వు పెద్ద వంటగత్తెవన్నమాట. గారెలు నోరుతారు. ఎట్లా ఉంది? భలే 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 బాగుంది. అందుకే పెద్దవాళ్ళు అన్నారు తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. గారెలే తినాలి, వింటే భారతం వినాలి. మొలక మబ్బులు ముసిరితే, ఓహో గాలులు విసిరితే, ఓహో మొలక మబ్బులు ముసిరితే, చిలిపి గాలులు విసిరితే, పచ్చ పచ్చని పచ్చిక బయలే పాంచుగా అమరితే, అమరితే అమరితే. తింటే గారెలే తినాలి, తింటే భారతం వినాలి. నిగనిగలాడే నీ సొగసంతా నేనొక్కడినే చూడాలి. Thank you.
తీగగా నువ్వు కవ్విస్తే తీగలా నన్ను తెనవేస్తే తీయగా నువ్వు కవ్విస్తే తీగలా నన్ను తెనవేస్తే పొంగే వలపుల పల్లకి పైన నింది అంచులను దాటాలి వింటే గాజలే తినాలి వింటే భారతం వినాలి వింటే నీ గంటగా ఉండాలి కయ్యంటే పగ్గాలే దిగి రావాలి ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అసలు ఉన్నావో లేదో నిన్ను తలుచుకుంటూ ఈ ఫోటో చూసుకుంటూ కట్టెలా బతుకుతున్నాను. ఎక్కడా ఏంటంటే నువ్వు చూడకూడదు ఫాదర్, ఊరివారి సొమ్ము తాకట్టు పెట్టిన సొత్తు ఈ బీరువాలో పడి మగ్గిపోతున్నాయి. ఇదిగా మీ ఇద్దరు నాకు కూడారండి, అలా పోయి గాలి పీల్చుకుందాం. ఇదిగా నాటకమాడి 200 రూపాయలు సంపాదించాలి. ఏమాత్రం ఫెయిల్ అయినా వీపు చీపులంతా పచ్చట్లాడిపోతుంది. ఆడుతానో ఆడిస్తానో చూస్తావుగా. దేవుడ్రా దొడిదారిని తీసుకొచ్చావు. నీ బిజినెస్ అంతా ఈ దారినే కదమ్మా. సర్లే ఎవరి అమ్మాయి? మా అన్నయ్య గారు చెల్లిందండి. మీ అన్నయ్య గారు చెల్లెడు మీ అక్కయ్య గారు చెల్లెడు నాకు అనవసరం. ఎందుకు వచ్చావు? మీ అబ్బాయి తీసుకొచ్చి వచ్చానండి. అదేనమ్మా, పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటేనే 200 రూపాయలు అప్పిస్తావని. అవునండి, సినిమా అంటూ చూసి 3 రోజులైందండి, చిల్లర డబ్బులు కూడా కరువు అయిపోయింది. సరే ఇలాంటి వాళ్ళకి అప్పవడం మంచిదే కానీ మరి తాకట్టు కింద ఇచ్చావు. మీ అబ్బాయి గారిని ఏమిటి? మా అబ్బాయిని తాకట్టు కింద బంగారమేనా? బంగారం లాగే ఉన్నాయమ్మా. సరే ఏమనుకోకమ్మా, తాకట్ లేకుండా దమ్మిడి కూడా అప్పివ్వాలని వీళ్ళ నాన్న మీద ఒట్టు పెట్టుకున్నాను. వాళ్ళ నాన్న మీద ఒట్టు పెట్టుకోండి, నగలని పోటలు పెట్టుకోండి. ఏమన్నావు? ఏం కూర్చో. ఏంటమ్మా, లేకపోతే పక్కన పెట్టుకోమంటుందంట? పొట్టగలమ్మా, నీ చూడ పెట్టులో పెట్టుకోమంటుంది. ఆహా, అయితే సరే లేదు అమ్మాయి, రూపాయికి 5 పైసలు వడ్డీ, 5 కాకపోతే 10 పైసలు తీసుకోండి. సరే నువ్వు అన్నమాట ఖాయం 10 పైసలే ఇస్తా. అలాగే 200 సరే ఇస్తా. ఇగో లెక్క చూసుకో, మీరు ముందు గాజులు చూసుకోండి. అలాగే అలాగే అమ్మా, ఈ సంగతి దానికి తెలియదే. బాగా చెప్పావు, ఇంకా మళ్ళీ వస్తాయని అనిపించే. నా సంగతి నీకు అసలు తెలియదు బాబు, ఏం చేస్తా. కృష్ణ. ఏంటమ్మా? చూడు ఒళ్ళంతా ఎలా చెమట పట్టిందో. చెమట పడితే ఒంటికి మంచిదమ్మా, కష్టపడక్కదు. ఈ రోజుల్లో కురకారంతా కురికిపాట్లు పడుతున్నారు. ఉండండి, నేను పని చేసుకోవాలి. కృష్ణ, ఈవేళ గోకులాష్టమి రా, నీ పుట్టినరోజు. అమ్మా, మీరేమన్నా కలలకంటున్నారా? ఇవాళ చచ్చిపోయిన పెద్దబ్బాయి గారు పుట్టినరోజు, నాకు కొత్త బట్టలు ఇచ్చే రోజు. అవును, అందుకే నీకు తలంటి పొత్తి కొత్త బట్టలు కట్టించాలి. రా అమ్మా. ఈ అమ్మగారు కూడా నన్ను కన్న కొడుకులాగానే చూసుకుంటున్నారు. నీకేం దిగులక్కర్లేదమ్మా. ఇవాళ నేను దగ్గరుండి స్వయంగా తినిపిస్తాను. ఇలా కూర్చో. ఇక్కడ అమ్ము తప్పు. తప్పు లేదు, ఒప్పు లేదు, ముందు కూర్చో. నేను అమ్మను కాదా? అవును, అయితే
మరి అమ్మ చెప్పినట్లు వినాలా లేదా? వినాలి. మరి కూర్చో. నువ్వు ఇలా దొరబాబులా కూర్చుని తింటూ ఉంటే చూడాలని ఆశరా. ఎక్కడ కూర్చుంటే అమ్మ, నాకు కావాల్సిందల్లా ఈ అమ్మ చెయ్యి, ఆ చేతి పోయిను. ఏమిట్రా అలా కొత్తగా చూస్తున్నావు? అమ్మా, నేను ఖచ్చితంగా మీ కొడుకుని. 9 మాసాలు మూసి కానీ నేను అల్లరి చేస్తుంటే నా మీద కోపం వచ్చి పెంచమని అమ్మకి ఇచ్చుంటారు. ఎట్లా ఉందమ్మా నా కథ? పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి కథ నిజంగా నిజం కథగా తారుమారవుతుంది బాబు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? లేదు బాబు, లేదు. నా కృష్ణ ఎప్పుడు తప్పుగా మాట్లాడు. మళ్ళీ లేచేవే. ఎరా పూల్ పనిచేసుకునే ఎదవి, నీకు టేబుల్ పోయడం కావాల్సి వచ్చిందా? మళ్ళీ ఇంకోసారి ఇట్లా కూర్చున్నావో నీ తాత ఒలిచేస్తాను అన్నట్టు చూస్తున్నారమ్మా ఇగారు. ఆయన చూడకుండా నీ అడ్డు నిల్చుంటాను. కూర్చో అమ్మా, ఒక్క మాట అడుగుతాను. అడుగు బాబు. ఈ జన్మకి ఎట్లాగూ లేదు, వచ్చే జన్మలో అయినా మీ కడుపును పుట్టే అదృష్టం కావాలమ్మా. పిచ్చి సన్యాసి, పరువు పోతున్నప్పుడు కన్న తల్లే కాదు పుట్టిన దేవుడు చెప్పిన ఊరుకోండి. కరెక్ట్. ఏళ్ళు వచ్చే గానీ బుద్ధి రాలేదు. ఎరా, పని చేసుకునే వెధవకి నీకు టేబుల్ మీద కాల్కి వచ్చిందా? కుర్చీ ఇట్టే గానీ అన్నం గొంతు దిగాను రాయే. చెప్పుకుండా వచ్చింది అక్కడ. తప్పో ఒప్పు చేసింది నేను. అయితే మాత్రం వాడేమిటో వాడు అంతస్తు ఏమిటో వాడికి తెలియకర్లా. ఇంట్లో రాను రాను పని వాళ్ళు యజమానులు అయిపోతున్నారు. మరొక్కసారి ఇలా జరిగిందా? జాగ్రత్త. చేసింది నేను, అవమానం పడ్డది నువ్వు. ఏంటమ్మా ఈ మాత్రానికి ఏంటి ఇది అవుతారు? ఇప్పుడు అయ్యగారు నన్ను ఏమన్నారు? అమ్మా అదేంటమ్మా పిచ్చమ్మలా ఉన్నారు? రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం రాజు అయిపోతారా? మీరు నన్ను కొడుకులా చూసినంత మాత్రం నేను మీ కన్న కొడుకుని అయిపోతానా? బాగా చెప్తావు నాయన. కావాలన్నా కానివ్వరు. అపేక్షలుంటేనే చాలదు, అదృష్టం కూడా ఉండాలి. అది లేకనే పండుగ పూట నీకు తిండి లేకుండా చేశానయ్యా. బాలేవారమ్మా, నాకు అన్నం లేకపోవడం ఏంటి? తీసుకోండి, మీరు పెట్టినంత తింటాను. తీసుకోండి. నాకు ఆకలికే ఉందమ్మా. ఏంటి పగటి వేషాలు? ఆగు తల్లి ఆగు. అవును, ఆడపిల్లవి మా చిరబాబుతో నీకేం పని? అమ్మ కాదు అయ్యా. అట్టాగా అవులే, ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకుంటున్నారు, మగాళ్ళు ఎవరు జుట్లు పెంచుకుంటున్నారు, లంగాలు లుంగీలు ఇద్దరు కట్టుకుంటున్నారు, ఎవరు మగో ఎవరు ఆడో తెలియడం లేదు. వీళ్ళెవరో తెలుసా? గోపి బాబు స్నేహితులు కాదు, తాగుబోతులు పేకాటగాళ్ళు. వీళ్లకు చిరబాబుతో సావాసమా? వీళ్ళు అరుమయ్య పెద్ద గార్డెన్ లో మాట్లాడుతున్నావే. అవును, నేను గార్డెన్. గార్డెన్ రైట్ కొట్టురా. రే గోపి, ఏమిటా ఇది? ముందు కాదు వాడు నీకు అన్నలంటూ వాడు తెలుసా? చాలే ఊరుకోమ్మా, ఇంట్లో పనిచేసేవారంతా నాకు అన్నయ్యలా. అమ్మా నీ మాట నాన్న సాగినవాడు గాని, సాగితే ఆస్తులు వీటికి వాటా కూడా ఇచ్చేయమంటావు. కమాన్ ఫ్రెండ్స్. ఓకే ఓకే.
నిజమ్మా, ప్రతి చిన్నదానికి ఇంత ఇదవుతారు. ఈ లోకల్లో డబ్బులు పెట్టాక పెద్ద చిన్న అది కదా. మీరే తప్పలే ఊరుకోండమ్మా, ఎంతైతే పట్టుకు అంత మందులో పట్టుకు చిన్నబాబుని అంత అన్నారే, చిరుతనంగా ఉండదు. ఊరుకోడమ్మా. అంకుల్ డబ్బు కావాలి, తీసుకోవడమే కానీ తీర్చడం లేదని ఆలోచిస్తున్నారా? తీర్చేది మీ నాన్న, వసూలు చేసేది నేను. యూ డోంట్ వరీ మై డియర్ బాయ్. ఎంత కావాలి? 10,000. ఓకే, ఈ నోటు మీద సంతకం పెట్టు. ఏమిటండి? ఎందుక ఈ టర్మ్ ఫీజు కట్టలేదట? అసలు కాలేజీకి వెళ్ళటం మానేశాడు. ఏమిటండి మీరు అనేది? నేనంటాం కాదు, ప్రిన్సిపాలే స్వయంగా చెప్పాడు. అసలు ఏడి వీడు, ఇప్పుడే తెలిసి పారేస్తాను. ఇంతకు ముందే నాతో చెప్తే సినిమాకి వెళ్ళాడు. ఆహా, ఇది కూడానా? సరే రాని చెప్తాను. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారు? గోపి ఇంకా రాలేదురా. అయ్యో, ఇవాళ పట్టా ఏమిటి? ఏ క్లబ్ లోనూ ఉండి ఉంటాడు. వాడు కాలేజీకి వెళ్ళలేదట, అది మీ అయ్యగారికి తెలిసి మండిపడుతున్నారు. ఇప్పుడు కనిపిస్తే చంపేస్తా, అందుకని సినిమాకి వెళ్ళాడని అబద్ధం చెప్పాను. పంపించారు కదమ్మా, మీరెందుకు అబద్ధం చెప్పారు? తల్లిని కదరా చెప్పాను. అమ్మా, అయ్యగారు సంగతి నేను చూసుకుంటాను, మీరు పదండి. మరి గోపి? గోపి నేను తీసుకొస్తాగా, మీరు పదండి ముందు. ఇక్కడున్నారా అయ్యగారు? హాల్ తాగండి. గోపి వచ్చాడరా? వస్తాలేండి, సినిమాకి వెళ్ళి అంటా కాస్త ఆలస్యంగా వస్తాడు. హాల్ తాగండి. వస్తాడా? ఎందుకు రాడు? తాగండి అయ్యగారు, తాగండి అయ్యగారు, పడుకుంది కానీ. వాడు ఏదో చిన్న కురాడు, కారాపంగా పెరిగాడు, చిన్న చిన్న తప్పు చేస్తుంటాడు. దానికి మీరు అయినా పడి ఆలోచన జరగట్టుకుంటారా? వాడు పూర్తిగా చెడిపోయాడు. బాగా నేను ఎట్టగట్ట తీసుకొస్తా కానీ మీరు పడుకోండి. అయినా పెద్దగోళ్ళ పద్ధతి ఉంటాయా, చెడ్డాడు చెడ్డట్టు ఉంటారా? కొరతను వయసు అట్లాంటిది. ఆ మాటకొస్తే ఆ వయసులో మీరు మాత్రం ఏం చేశారు? బాగుంది మాటలు జోరు చేస్తున్నావు. నేను వరబోసుకుంటా కానీ మీరు కలిపోసి పడుకోండి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు మన గోపి గుర్ర పంజాలో జాక్ పాట్ కొట్టాడు. వచ్చింది 135 రూపాయలే కావచ్చు, కానీ కొట్టింది జాక్ పాట్. అందుకని ఈ రోజు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ పార్టీ ఇస్తున్నారు. ఇలాగే డబ్బులు వస్తూ ఉంటే ఇలాగే ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మేరీ మేరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆఫ్ జాక్ పాట్. నువ్వేనా ఎక్కడికో
కాని సుఖంలో మునికి పోతోంది దేహం నేను నేనేనా నువ్వు Yeah.
శంకరావు నువ్వు కూడా? నా తప్పేం లేదు కృష్ణ, వీళ్ళందరూ నా చేత చెలా చేత తాగించి పశువుల్లా ప్రవర్తించారు. సమయానికి నువ్వు వచ్చి దేవుణ్ణి కాపాడో కృష్ణ. సరే మగ తేడా తెలియకుండా క్లబ్ చుట్టూ తిరుగుతుంటే ఏమవుతుంది? ఏం కుషా కచ్చిగా ఇంట్లో తీసుకోండి, నోరు వాసన చూడండి తెలుసు. నిన్ను గుర్తుపడేశాను పూజ. పూజ నువ్వే న్యాయం చెప్పరా, ఎనకిలో పెద్ద మేడ కట్టింది చూడు సిటీ, అదేనా కేవల డాన్సర్ సిటీ? అది నా దగ్గర ఎంత డబ్బు తిందంట, ఊళ్ళో వాళ్ళని ఎంత మనం తిందంట, అది 500 పర్సలో పెట్టుకొని మాతో పద కడుతుందట్రా రాస్కల్ సిల్లీ గర్ల్, అది నాతో ఛాలెంజ్. అందుకేరా ధరతికి కుదిరితేసా ఇదిగో పర్సు పడుకుంటా. పడుకో పడుకుంటా లేదా? నువ్వు పర్సు తీసుకుంటా నేను పడుకుంటా. పర్సు తీసుకుంటే పడుకుంటా లేదా? సాగిలో దారి తప్పుతారేమో కానీ మాట తప్పరా. ఈ పర్సు కూడా ఏమిట్రా? అది ఎవరు రేపు ఇంటి మీద వచ్చి పడితే అప్పుడు ఇంకా అలా అవుతుంది. అమ్మా నువ్వేం కంగారు పడుకో, నేను ఇప్పుడే వెళ్ళి 2 గంటలకి తెలియకుండా అమ్మాయికి ఇచ్చేసి వస్తాను. నువ్వు చిరబాబు ఇక్కడ పెట్టు. కొట్టాల్సిన దాన్ని కదమ్మా నిన్ను నిన్ను దాన్ని నేనే తాగమన్నానా? నీకంటే గొప్పవాడు గోపి తాగమన్నాడు నువ్వేగా? గోపి చెప్పినట్లా విను 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 అన్నావు, వింది తాగమన్నాడు తాగింది. ఆ గోపికి దీనించి పెళ్లి చేద్దామని ఆశపడి అన్నారే కానీ నాకు చెడిపోమన్నారా? ఆశకైనా కానీ హద్దులు ఉండగలను, నీతి లేని ఆశ గోతే పాలు అన్నారే. ఒకరా ఇంటి ఎంత అప్పదిస్తా ఇప్పటికైనా అర్థమైందా? బుద్ధి కలిగి బతుకు. ఒకటే సార్, ఇతను మెరకీదిలో తారట్లు ఆడుతున్నాడు, అనుమానం మీద పట్టుకొచ్చాం. ఎవరు నువ్వు? హైదరాబాద్ ఎస్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రాజారావు గారు ఇంటూ కన్వెన్షన్ ఉంటున్నాడు. అలాగా అయితే ఫోన్ చేద్దాం. బాబా ఇన్స్పెక్టర్ గారు, ఈ అర్ధరాత్రి పాటు మా అయ్యగారు నిద్ర జరపద్దు, రేపు పొద్దునే ఫోన్ చేద్దాం. మీకు అంత కాలమానంగా ఉంటే నేను అందాక అదిగో కొట్లు పడేసుకోండి. ఎస్ స్పీకింగ్, పోలీస్ స్టేషన్ నుంచా? అవును కృష్ణ మాపన మనిషి. ఏమిటి? అర్ధరాత్రి 1 గంటప్పుడు డబ్బుతో ఆవేదన దొరికాడు. ఎంత అడిగినా చెప్పటం లేదా? ఏం లేదులేండి, తెల్లవారుసాన ఊరెళ్ళమని రాత్రి నేనే డబ్బిచ్చాను, పిచ్చి అసలు అర్ధరాత్రి బయలుదేరుంటాడు. ఇట్స్ ఆల్ రైట్, వాళ్ళు వెంటనే ఇక్కడికి తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ వీడిని తాట ఒలిచేస్తా. ఇదిగో సార్ పర్స్, ఇందులో 500 రూపాయలు ఉన్నాయి. వస్తాం సార్. ఇరా నీ అవతారానికి తోడు జలసాలు కూడా కావాల్సి వచ్చాయా?
అయ్యగారు అర్ధరాత్రిపూట ఆ వీధికి ఎందుకు వెళ్ళావు? ఏమండి ఒక్క మాట. జానకి ఇంట్లో డబ్బు వేడు 500 కొట్టేసి. అది కాదండి. జానకి నువ్వు నోరుమై ఇలాంటి సందర్భాల్లో కూడా నువ్వు జోక్యం చేస్తున్నావు అంటే ముందు నీ దాకా వచ్చేస్తా. పని చేసుకునే వ్యధవి ఈ వ్యాధ గోపి లారా ఓరి దరిద్రుడా నువ్వు చేసిన పాడు పరికా పిచ్చ సన్యాసి కృష్ణ దెబ్బతింటున్నాడా? అబ్బా ఏమిటమ్మా నీ గోళ? నాదా గోళ? రాత్రి నువ్వు తెచ్చిన డబ్బు ఎక్కడదో ఎవరిదో వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు రా. అమ్మా చెప్తావా లేదా? నాకు తెలీదు. తెలీదు తెలియదా? అదిగానమ్మా ఈ సంగతి నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. అమ్మది నువ్వు కాకపోతే నా తప్పు నీకెవరు చేస్తారు చెప్పు. దాచి దాచి నిన్ను పాడు చేశానా? ఇక రావండి. గోపి ఉన్నాడా? ఎవరు? మీ అబ్బాయి గోపిని పిలుస్తారా? రాము అడిగిన దానికి సూటిగా చెప్పు. నిన్న రాత్రి క్లబ్ లో నా పరసు దొంగతనం చేసుకొచ్చాడు. క్లబ్లోనా? అవును, అందరం తాగిన మైకల్లో ఉన్నావు. ఆ చిట్టివి నువ్వేనా తల్లి? నేను ఇంత కష్టపడి దాచిపెట్టిన రహస్యం కాస్త అయ్యగారికి తేలిగ్గా చెప్పేశావు. కాస్త ముందన రాకపోయావు, నాకు ఈ దెబ్బలను తప్పేవి. ఇదిగో ఏడా మీరిద్దరూ కలిసి నా కళ్ళు కప్పుతారా? లేదా గారు చెప్తాను వాడుకోండి. చదువు సంఖ్యలు లేకపోగా క్లబ్బులు తాగుడు దొంగతనాలు ఉన్నాము. పొట్టిది సారు ఊరుకోండి అయ్యారు. లేదా ఈ రాస్కల్ని ఏం చేసినా పాపలేదు. నా మాటలేదు అయ్యారు. చిన్నబాబు గారు శోషి తప్పు లేపలేసుకుని అయ్యారు కాళ్ళు కట్టుకోండి. అట చూస్తారా పట్టుకోండి. నిజం నాన్న, ఇంకెప్పుడు చేయను. మీ పాదాల మీద ఇల్లు దాటి బయటకు వెళ్ళను. నా మాట నమ్మండి. ఏమండి ఈసారికి వాడిని విడిచిపెట్టండి, బుద్ధి వచ్చిందని చంపలేసుకుంటున్నాడుగా. అయ్యగారు దాసుడు తప్పులు దండంతో సరే, చిన్నబాబు ఎప్పుడు తప్పు చేసినా నిజంగానే చంపేయండి. ఏ చిన్నబాబు అలాగే చిచ్చే వీడి ముఖం చుట్టూ కూడా నాకు లేదు. మమ్మల్ని బయటికి బాలేవారండి మీరు. ఏ అయ్యగన్న పెట్టను నన్ను మీరు ఎన్ని తిట్టినా కొట్టినా నేనే బయటికి పోవడం లేదు. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందని కన్నకుడికి ఎక్కడ పోతాడండి? చిన్నబాబు గుర్తు తెచ్చుకో, అయ్యగారికి ఎప్పుడు కాపా తెప్ప వెళ్ళు వెళ్ళు లోపలికి. అయ్యగారు తప్పు నాది, మీకు ఎప్పుడు నేను ఎదురు తిరగలేదు. ఇవాళ ఎదురు చెప్పి అడ్డుపడ్డారు, నన్ను కొట్టండి కొట్టండి అయ్యగారు. కృష్ణ ఏంటమ్మాటంటే మీ నాన్న కన్న తండ్రి గారు రా ఒట్టి కప్పాడు. బుద్ధి చెప్పువాడు బుద్ధిననేమయ్యా విశ్వదాభిరామ వినురవేమా? చెప్పాడారా బుద్ధి? కన్న కొడుకును గొడ్డును బాదినట్టు బాదాడే గాని ఆ కిష్టి గారు హంటర్ వచ్చి కొట్టు కొట్టు అంటే ఒక్క దెబ్బ ముచ్చటగా ఒక దెబ్బ కొట్టాడురా. అవునవును, సమయానికి క్లబ్కు వచ్చి మా ఒళ్ళు కాపాడాడు, చెల్లాయి పొరుగు కాపాడాడు. ఈ విషయాలు ఏవి మామయ్యకి తెలియకుండా దాచి తన దెబ్బతున్నాడు కదూ, అందుకని కొట్టాల్సిందే. ఆ పాపిచ్చిన పేరు నా దగ్గర ఎక్కడ, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు ఏం కర్మే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఊరే మండిపోతుంది. అత్తయ్య ఇంకా నాకు బజారు ముఖం చూసే ప్రాప్తి లేదు. అదేమిట్రా, నువ్వు నా అల్లుడురా, నేను అన్నతో మాట్లాడతానుగా. ఎంతైనా వాడు నా అన్నరా. అమ్మా నీతో మాట్లాడేది మావయ్య కాదే అంత. ఎవరికి ఎలా వాత పెట్టాలో నాకు బాగా తెలిసిలేరా? జ్యోతిషుని గురించి మీ నాన్నకు చెప్పించామంటే మీ నాన్న కాదు వాడి తల్లో జేజమ్మ కూడా మన మాట వింటారా? ఆ పని కొంచెం తొందరగా చేస్తే నీకు పుణ్యం ఉంటుంది. అన్నట్టు అన్నయ్య మన అవతారం గారు లేరు, వాళ్ళ అమ్మగారు 3 గంటల 3 నిమిషాల 3 సెకండ్లకు మరణిస్తారు అని చెప్పి మీరు చెప్పారట. అదే ప్రకారంగా ఆమె మరణించిందట. మరణించారండి? జనన మరణము జనుల పునికము అడవిలోనున్న ఆలయంబుననున్న. చెప్తాం అసలు విషయం ఏమిటి చెప్పు. అదే మన గోపికి ఈ పీడ ఎందుకు వచ్చిందో ఏమిటో తెలుసుకుందామని పిలిపించాను అన్నయ్య. నాయనా గోపి గోపి అదా నాయన వీడికేనండి, కాస్త చేయి చూసి జాగ్రత్తగా చెప్పండి. చూడక్కర్లేదు అనుకోండి, ఏది నాయనా చెయ్యలేవు. స్పష్టమైనటువంటి ఈ అదృష్ట రేఖ మీద
ఒక దుష్టమత్స ఆవృతమై ఉండడం వల్ల బాబు గారి చేత చాలా చెడ్డ పనులు చేయించబడ్డాయండి. కానీ ఇంకా పర్వాలేదులేండి, ఏం చెయ్యాలి నాయన, ఇక బాగుపడ్డట్టే. వచ్చే శుక్రవారం నుంచి ఆ బాబుగారు పట్టిందల్లా బంగారమై మహార్దశ ప్రారంభం అవుతుంది. మరి వివాహం గురించి ఏమైనా? వివాహం గురించి ఏది నాయన, అది కూడా చూద్దాం. ఆ ఈ రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తోంది, ఈ రేఖకు ఈ రేఖ జోడయ్యింది. ఆ కారణం చేత వివాహం కూడా బంధుజనంలోనే జరుగుతుంది. అది కూడా నన్ను రక్త సంబంధం, మేనరికం. ఏది ఎలాగైనా అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు ఉండవు, చాలా గుణశీలి, చాలా అదృష్టవంతురాలు. ఆ కారణం చేత వివాహం అయిన తర్వాత బాబుగారికి మహారాజభోగములు సకల ఆయురారోగ్య ఐశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి. అయ్యా చెప్తాం, తమ వంశంలో ఇంకా చెప్పవలసిన వారు ఎవరైనా చెప్తాం. అమ్మ మరి సెలవు నాకు, బాబు వస్తాను. గోపి రేపటి నుంచి నా ఆఫీసు. అలాగే తో కాటేసి ఒళ్ళు దల్లు మనిపించి రమ్మంటే రానంటావెట్టాగే పిల్ల, ఎట్టాగే పిల్ల, ఎట్టాగే బొగ్గ మీద చిటికేసి సిగ్గులోన ముంచేసి నన్నెట్టా రమ్మంటావ్ పిల్లగాడా, భలే పిల్లగాడా, కొంటే పిల్లగాడా. మాట వేసి వెంటబడితే బాగుందా, పంట చేను గట్టి మీద పైన పడితే బాగుందా, చంగా బీచీరతో బంగారు రైకతో మోదులన్న ఊరిస్తే బాగుందా. నీ కళ్ళతో కాటేసి ఒళ్ళు దల్లు మనిపించి రమ్మంటే రానంటావెట్టాగే పిల్ల, ఎట్టాగే పిల్ల, ఎట్టాగే. మనిపించి రమ్మంటే రానంటావెట్టాగే పిల్ల, ఎట్టాగే పిల్ల, ఎట్టాగే. పంచుకుంటా నన్నావే
ప్రమాదం ఏం లేదు, కొద్దిగా షాక్ తిన్నాడు, తగ్గిపోతుంది. ఇచ్చిన ఇంజక్షన్ నిద్రపోతాడు, తెలియరాగానే ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి. అలాగే. ఎవళ్ళేం కుక్కిరించాడు, మెత్తగా దన్నారు. లేకపోతే పెద్ద బుద్ధిమంతుడా? వద్దుదా, వాడు నిద్రపోతున్నారు, నీకు పుచ్చి ఉంటుంది వీళ్ళు. అయితే నువ్వు మాత్రం ఇక్కడ పరా పోదాం. నేనా వీళ్ళని స్థితిలో వదిలిపెట్టి అన్నారాను? 15 ఏళ్ల నుంచి కన్న కొడుకులాగా పెంచాను, ఇదే నీ కొడుకైతే ఇలా అంటావా? అమ్మో అమ్మో, నా కొడుకు కూడా ఇట్ట దెబ్బలు తినితే చూడాలనుందా? వదినా, నీకు దండం పెడతాను, వీళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండని. నువ్వు వెళ్ళు. వెళ్తానమ్మా. నేను వెళ్తాను. నువ్వేమో ముష్టి సన్నేసి సాకరసం చాలవాడు. ముందు ముసురు ఈగ పువ్వు పై వాళ్ళు నా విశ్వదాభిరామ వినరవేమా. శంకర, కృష్ణ ఈ గంధం గడిచి బయటపడతాడంట. ఏం పర్వాలేదు అత్తయ్య, ఇంజక్షన్ మర్చే కానీ లేకపోతే మన వాడికి లెక్క. జానకి, ఎవడు వీడు? ఎవరండి? వీడే. వాడికి నీకు ఎవరి సంబంధం చెప్పు, మాట్లాడవే. మన ఇంట్లో అదే, మన ఇంట్లో నౌకరు. మనం ఏ పని చెప్తే ఆ పని చేసి పోయే వ్యధ. ఆ ప్రాలు వాడి కోసం ఇంత చదువుతావా? డాక్టర్ వచ్చాడు, మంది చూడాడు, ఇంకా నువ్వు ఎందుకు ఇక్కడ? ఒంటరిగా వదిలి ఎలాగండి? బుద్ధి లేకపోతే సరే, మనంత సేవటి వాడంత సేవటి, వాడి పక్కన కూర్చొని పరిచయం చేస్తావా నువ్వు? ఏమండి, వాడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఊడిగించేశాడు, ఈ రోజు ఇలాగ మంచాన పడి అవసరం. నిన్ను రమ్మనమంటున్నానంటే ఏమండి? ఈ ఒక్కరోజు జానకి, నువ్వు ఇంకా మొండి పట్టు బట్టి నా కోపాన్ని రెచ్చగొట్టకు. ముందు రాయరా. నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాం, మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా, వాణ్ణి మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. ఆర్తి, నేను వెళ్ళి కృష్ణని చూసిస్తాను, ఈలోగా నాన్నగారు వస్తే ఎలాగో సర్ది చెప్పు. బాధగా ఉందా? ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. జానకి, నేను ఇది ఆఖరిసారిగా చెప్తున్నా, మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా, వాడిని మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. అమ్మేది ఉంది కానీ లోపలికి రాకూడదు అంటారు వాళ్ళ లేడు మా మామయ్య. అత్తని గడప దాటి లోపలికి రావద్దని ఆర్డర్ వేసి. అమ్మా కృష్ణ, ఈ పాపిష్టి దానికి నీ దగ్గరకు వచ్చి ఉపచారం చేసే భాగ్యం లేదురా? పర్వాలేదప్ప అయ్యగారు, మిమ్మల్ని ఇక్కడికి రావద్దన్నారే కానీ నన్ను మీ దగ్గరకు రావద్దనలేదుగా. నేనే వస్తాను, నేనే వస్తాను. కృష్ణ వద్దు, కదిలితే దెబ్బలు నొప్పులు చేస్తా. కృష్ణ అమ్మా, మీ చల్లడి చేయి తగిలితే చాలు, నా నొప్పులన్నీ తగ్గిపోతాయి. మీ మమత ఉన్నంతకాలం నాకు ఏ బాధ ఉండదమ్మా. కృష్ణ ఊరుకోండి, మీరు కట్ట తడిపిడితే నాకు జయం లేదు, నయం కాదమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, అయ్యగారు చూస్తారు. కృష్ణ అవునప్పయ్య, మామయ్యకి సర్ది మళ్ళీ పెద్ద రాధంతో అయిపోతుంది. కృష్ణ నీ దగ్గర చూసుకుంటాను, నువ్వు వెళ్ళప్పయ్య. వెళ్ళండి అమ్మా. ఏడ్చారు, వెనక నుంచి వచ్చారు కానీ వెధవలు ఎదర పెడితే ఎరిచి పోగులు పెట్టకపోయేవాడిని. చిన్న దెబ్బలు అరిగిన తర్వాత అలాగే కనదు కానీ కదలకుండా పడుకో. ఇదిగో అమ్మాయి, వాళ్ళమ్మ నాకు అప్పగించింది, నేను నీకు అప్పగించి వెళ్తున్నా. జాగ్రత్త.
కృష్ణ ఏంటిది ఈ చిన్న దెబ్బలకే? నీకు చిన్నదిగానే ఉంది కానీ నాకు. చచ్చి పిచ్చితన, ఈ మాత్రానికే కలిళ్ళ ఊరుకో. కృష్ణ ఒక పని చేస్తావా? ఓ నువ్వేం చెప్పినా చేస్తా. ఇక్కడ నన్ను సరిగ్గా చూస్తే వాళ్ళు ఎవరు ఉంటారు? మా ఇంటికి వచ్చారా? మీ ఇంటికా? మా అమ్మని చూడకుండా ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా ఉండలేదు. అయితే మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడ నేను అక్కడేనా? ఎందుకు, మా అమ్మతో చెప్పి నీకు కూడా ఇక్కడే పాచూడిచే పనిపిస్తాను, అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు. మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడ నేను అక్కడేనా? ఎందుకు, మా అమ్మతో చెప్పి నీకు కూడా ఇక్కడే పాచూడిచే పనిపిస్తాను, అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు. ఇరవై వేలు చెక్ ఇచ్చి చేయాలి.
బరా నాన్నకి చెప్పడం వరకే గానీ మిగతా అంతా నువ్వు చూసుకోవాల్సిందే. మరి నేను భాగస్వామి చేసింది ఎందుకు అనుకున్నావు? భాగస్వామి చేశారు సరే అత్తయ్య, బ్యాంకులో డబ్బు తీసే అధికారం నాకు లేదు. అది ఉంటానయ్యా, నువ్వు వాడిని ఇంకా నమ్మలేదా? కొన్ని అలా అనుకున్న దొంగ చేతికి తాళాలు ఇస్తే సరి. అన్నాడక టీవీ అచ్చం నువ్వే. అదయ్యా గోపి నిజంగా బాగుపడిపోయాడు. మన రాణికి గోపికి పెళ్లి చేస్తే ఇంకా బాగుపడిపోతాడు. కంగ్రాచులేషన్స్ సార్. ఓ పెద్ద ఫరారీకి భాగస్థుడు అయ్యావు. ఏలాగో అంకుల్, డబ్బు పెద్దనంక చేతికి రాందే? డోంట్ వరీ మై డియర్ బాయ్, పాత అప్పులు నీ భాగానికి సరిపోతాయి, ముసలాడి వాట చూసి కొత్త అప్పులు పుడతాయి. ఒకవేళ ఈలోగా మీ నాన్నే, యు ఆర్ ది కింగ్ ఆఫ్ ది కింగ్స్. ఏమాత్రం కావాలా? 15,000. 15,000? ఏం చేయను అంకుల్, అన్నింటికీ ధరలు పెరిగిపోయి నా ఖర్చు కూడా పెరిగిపోయింది. అమ్మాయి అమ్మాయి, కాస్త తలుపు అమ్మా. ఎవరు? నేను జానకమ్మని. వస్తున్నా. నువ్వు బుచ్చిరాజు గారు అమ్మాయి మాత్రం కాదు. అంటే నీ పేరు భారత కాదు, అవునా? అవును. వాళ్ళింట్లో పని మనిషి, డబ్బు డుబ్బు లేని వట్టి సుబ్బమ్మ. నన్ను పట్టుకుని మూగుడుగా కట్టుకుని పైకి ఎగబాకాలనుకున్నావు, అవునా? నువ్వు మాత్రం డబ్బు డుబ్బు లేని డబ్బా రేఖల సుబ్బారాయుడివి. మా భారతమని పెళ్లి చేసుకుని సౌకర్యవుదాం అనుకోలే? అంటే నువ్వు నేను ఒకటేనంటావు? కాదు, నువ్వు ఇసుక తట్టడివి, నేను పేడ తట్టింది. అయితే నీ దారి నీదే, నా దారి నాది. ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి వెంట తిప్పుకొని ఇప్పుడు వదిలిపెట్టి పోదాం అనుకున్నావు? ఆడపిల్లని కావాలనుకోవడం వద్దనుకోవడం అంత తేలిక అనుకున్నావు? నన్ను మీ అమ్మాయి గారి లవ్ కోసం నువ్వు చేసిన త్యాగానికి నా పొరువుని ఛాలెంజ్ చేసి ఈ నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నా. ఇక్కడి నుంచి నా పోషణ భారం నీదే. హారతి, ఈ హారతి వచ్చే లోపల టైం కాస్త మంగళహారతి అయిపోయేట్టు. అమ్మాయి గారు, రాజు గారి మనిషి కూడా బ్రహ్మాండమే. ఏయ్ ఆరతి, త్వరగా రావి, కృష్ణ వచ్చే టైం ఏంది? నువ్వు అట్లా నేను ఇంట్లో ఉంటే కొంప మునిగిపోదు. అయ్యో వేషాలు మార్చుకున్నా రావే. సత్యం ఏమిటంత
ఏంటి అమ్మాయి గారు కంతా బొంత గాడిది పరువు మీరు మోసుకొస్తున్నారు అబ్బే తమాషాకి తమాషాకా తమాషాకి మీ ఇంట్లో అమ్మాయి గారులు బొమ్మాయి గారులు బొమ్మాయి గారులు అమ్మాయి గారులు అయిపోతారు ఏమిటి అది కాదు ఏం జరిగిందంటే అసలు అదే అదే నువ్వు అసలా నకిలీయా చెప్పు అబ్బే అమ్మాయి గారే నేను నేను అదే కరెక్ట్ అని చెప్పేది కాస్త విను అది వచ్చి తను నేనను ఏం అక్కర్లేదు కృష్ణ కృష్ణ అందమైనా పిల్లగాడు అందకుండా పోతున్నాడు అందమైనా పిల్లగాడు అందకుండా పోతున్నాడు నెత్తి మీద గౌరవం పిలిచిందే చూడడు అయ్యో రామ పిలిచిందే చూడడు అయ్యో రామ పిలిచిందే చూడడు అందమైన పిల్లగాడు అందకుండా పోతున్నాడు అనుకునేటంత చెడ్డది కాదు కృష్ణ ఇన్నాళ్ళు ఈ అబద్ధమే మనకు అందంగా ఆనందంగా ఉంది మనల్ని ప్రేమ నుంచి పెళ్లి దాకా తెచ్చింది ఒకప్పుడు అబద్ధానికంటే నిజమే భయంకరంగా ఉంటుంది కృష్ణ ఏం కాదు ఇలా చూడు ఇప్పుడు నువ్వు నిజానికి భయపడేగా పారిపోతున్నా ఈ నిజం నీకు ముందే తెలిస్తే అసలు నన్ను దగ్గరికి రానిస్తావా కన్నెత్తి చూస్తావా చూడను అందుకని కావాలనే చేశాను నువ్వు కావాలనుకునే చేశాను కృష్ణ నా ఐశ్వర్యం మన ఇద్దరి మధ్య అగాధంలో అడ్డొస్తుందని పని మనిషి నన్ను అబద్ధం చెప్పాను నీకంత కష్టమైతే ఆ అబద్ధాన్నే ఇప్పుడు నిజం చేస్తాను నేను పని మనిషిగానే ఉంటాను కృష్ణ వద్దు మన ఇద్దరికి కుదరదు నీకు ఆస్తి ఉంది చదువు ఉంది తెలివి ఉంది నాకేమీ లేదు వీటన్నిటికీ మించి
నాకు నచ్చిన మనసుంది కృష్ణ. అవసరమైతే నా ఆస్తినే కాదు మా నాన్నగారిని కూడా వదులుకుంటాను. భారతి కృష్ణ, ఈ లోకంలో నాకున్నది నువ్వే, నా సర్వస్వం నువ్వే కృష్ణ. భారతి కృష్ణ, అమ్మాయి గారు మనల్ని ఎప్పుడు ఎవ్వరు విడదీయలేరు. అయ్యో ఇప్పుడు ఎంత కనపడుతుంది. అయ్యగారు అయ్యగారు ఆ కర్ర ఇలా ఇవ్వండి. అబ్బా ఇవ్వండి, అక్కడ పావు అండి, పెద్ద పావులే పావు లేముందా మనసే. బండి తీసుకొని ఇంటికి వచ్చేసాయి. ఆరతి ఇలా పావే పావు, అసలు పావు నువ్వు. నీ కోరలు తీయాలి ముందు. నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తావా? ఇంతకాలం నా కళ్ళు కప్పి నాటకం ఆడిస్తావా? నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను. అడుక్కు తినడానికి 66 ఊళ్ళని, పని చేసుకుని బతికేదానికి నాకు ఈ నిల్లే గట. ఎవరు? గుచ్చిరాజా. ఏమిటి, నీకు నాకు పగలుంటే మనం మనం చేసుకోవాలి కానీ అపౌషుకం తెలియని ఆడపిల్లను సాధిస్తావా? నా కూతురు జీవితమే నాశనం చేస్తావా? వాట్ నాన్సెన్స్ రాజు. ఈ కొడుకు చేసుకోవాల్సిన నా బిడ్డని ఆఫ్టర్ ఆల్ నీ ఇంట్లో పనిచేసే ఒక పనివాడి కథ పెట్టాలని చూస్తున్నావు కదూ రాజారావు. ఒక్కగానొక్క బిడ్డ నాకు కాకుండా చేసిన తర్వాత నిన్ను మాత్రం వదిలిపెడతారనుకుంటున్నావా? నీకు ఒక్కడే కొడుకు, జాగ్రత్త. నీ నాశనం కళ్ళ చూడకపోతే వీడు బుచ్చి రాజే కాదు. ఏమిటండి, మార్కెట్కి వెళ్ళాడు, కుక్కలు తీసుకొచ్చి అందలు వెక్కించావు, వాడు నా ప్రాణాలు కొరికేస్తున్నాడు. ఏమిటండి ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి? వీడెంత వీడి సాహకెంత? ఈ పని వెధవకి బుచ్చిరాజు కూతురుతో ప్రేమ కలాపలా? వీడెలాంటి వెధవ పంచబెట్టి కాదు ఆ రఘవ నన్ను ఫోన్ లభించి నానా మాటలు మాట్లాడగలిగాడు. వాడి మీద ఉన్న కక్షంతా నేనేదో నా పనివాడి ద్వారా సాధిస్తున్నానట. వేధవ, వేధవ. అసలు దీనికంతటి కారణం నువ్వు, నువ్వు ఇచ్చిన అలుసు. ఇదిగో జానకి, నీకిది ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆ బుచ్చిరాజు ఎవడు? నాకు ఆగర్భ శత్రువు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధాలు ఉంటానికి లేదు. కిష్టిగాడి ఇంట్లోనే ఉండదలుచుకుంటే ఆ భార్యతో సంబంధాలు పూర్తిగా చేయించేసుకోవాలి. అదేదో నువ్వే మాట్లాడి తెలుసు. కృష్ణ, ఈవేళ భారత్ దగ్గరికి వెళ్ళావా? నీకితో తెలుస్తుందమ్మా. అమ్మా ఈ దొంగతనం నాతో ప్రయత్నం చెప్పిందా? అదంతా వచ్చింది నాటకం. వచ్చినది కదా అమ్మాయి. అట్లాంటి నాటకాలు ఆడే పిలుపు నీకెందుకు? దాంతో స్నేహం మాని. అదేమ్మా, ఆ నాటకం ఎవరి కోసం ఆడిందని? నాకు వస్తున్నాయి. కలిగిన వాళ్ళ అమ్మాయి అయితే నేను కాదంటానని నాతో అబద్ధం చెప్పిందంట. నాకే తెలుసు గంటకు తగ్గ బోత దొరికింది లేని సంబరపడ్డాను. కథ ఇప్పుడు ఇటు తిరిగి నిన్ను తప్పితే ఇంకెవరిని పెళ్లి చేసుకోని పట్టుపట్టు కూర్చుంది. సరేలే అన్న. అమ్మా అమ్మా, ఈ సంగతి అయ్యగారికి ఇప్పుడప్పుడే చెప్పదు. సరిగ్గా పెళ్లి ముందు దమ్మని చెప్పేద్దాం. అప్పుడేమో అయ్యగారు ఒరే ఫూల్ మరే ఛాన్స్ కొట్టేశావులే అన్న. ఈ పెళ్లి జరగదు బా. ఏమ్మా ఎందుకని? బుచ్చిరాజు తన కూతుర్ని కాళ్ళు పెట్టి గంగలో అన్న పడేస్తాడు కానీ నీలాంటి దిక్కులేని వాడికి ఇచ్చి పెళ్లి చేయడు. ఆయన చేసేది ఏమిటమ్మా? ఆయన్ని ఆశ్చర్య వదులుకుని అమ్మాయి వస్తుంది, మీరు పెళ్లి చేస్తారు. అది జరగదు. పైగా నిన్ను ఇంట్లో చిగ్గంటేస్తారు. అదేమిటమ్మా? బుచ్చిరాజుకి మనకి మధ్య తీరని కట్టలురా. అవి ఇప్పుడు వరకు రావణాసురుడు కాష్టంలాగా రగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ పని చేసి నీ అయ్యగారిని కించపరుస్తున్నావు. నువ్వే ఆయన అవమానాలు పాలు చేస్తున్నావు. అమ్మా అమ్మా, నేను తప్పుడు నుంచి మీ ఉప్పు పులుసు తిరిగి బతికిన వాడిని. నన్ను రెండు ముక్కలుగా నరికిరా, నా తల ముండం మీ పేరే చెప్పుకుంటాయి. అట్లా ఎప్పటికీ జరగదమ్మా. అయితే నువ్వు ఆ భారత సంబంధం వదులుకు. అమ్మా ఏమన్నారు? అవును, అటు భారత్ను ఇటు మమ్మల్ని ఎవరినో ఒకరిని వదులుకోక తప్పదు కృష్ణ. అమ్మా ఎట్లాగమ్మా? నేను భారత్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఇప్పుడు కాదంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది.
నువ్వు కాదనకపోతే ఈ సంసారమే సర్వనాశనం అయిపోతుంది. అమ్మా, అంతేకాదు ఆ బుచ్చిరాజు నిన్ను ప్రాణాలతో వదళ్ళు, పెళ్లి కాక ముందే చంపేస్తాడు. ఎంతకాలం ఇంట్లో నిన్ను చూస్తూనే బ్రతుకుతున్నా? నా రాగం అనుబంధం నీకు అర్థం కాదు, అసలు నీకు ఏమి తెలియదు. ఆ బాధ నా ఒక్కదానికే తెలుసురా. మొన్న మొన్న వచ్చిన దానికోసం నువ్వు నన్ను కాదనుకోగలవేమో, కానీ అమ్మా ఆ మాటలు తప్పు. నన్ను కన్నది ఎవరైనా మీరేనమ్మా నా తల్లి, మీరేం చెప్పినా చేస్తారు. కానీ అభం శుభం తెలియకుండా అన్నీ వదులుకుని నన్నే నమ్ముకున్న ఆ పిల్లకు ఎట్లాగమ్మా అన్యాయం చేసేది? చెప్పండి అమ్మా, నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. మీరేం చెప్తే అదే చేస్తాను. స్త్రీగా చెప్పకూడదు కానీ తల్లిగా చెప్పక తప్పదు. నువ్వు ఆ భార్యని మరిచిపోవాలి. భయా భయా, ఇక్కడ గల్లం చేసిన పరుగు తీయదు. ఎలాగైనా సరే రేపు పొద్దుపొడిచి సరే నీ బాకీ తీర్చేస్తాం. అచ్చా, రేపు 10 గంటల వరకు చూస్తాం, లేదు అంటే అప్పుడు నీ పని చెప్తాం. అమ్మయ్యా అలాగే. చూస్తుంటే కలిసే చేరు వేసినట్టుంది. దండం పెట్టండి, నన్ను వదిలిపెట్టు. ఆ దండాలు ఏమో ఐగారికి పెట్టు. తింటూ నీకు ఆట ఇస్తావా? నాకు ఆట ఇస్తావా? నేను దొంగతిథికి ఆశపడేవాడిని కాదు, అవన్నీ నీ సావాస్ కాలకి పద. ఏం లేదమ్మా, చిన్నబాబు తన ఇంట్లో డబ్బు తానే దొంగలించుకుపోతుంటేనో పట్టుకున్నాను. వచ్చేసే వీడు మన బీరో డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. నేను పట్టుకునేసరికి అలా చెబుతాని కాలు పట్టుకు బతిమస్తున్నాడు. చిన్నబాబు ఏంటా కేకలు? ఎవరిక్కడ దొంగ? ఎలా కమ్మ తెలియకూడదు. ఈ కిష్టిగా డబ్బెత్తు పారిపోతుంటే మన గోపి చూసి పట్టుకున్నాను. అవునా? అవతారి గారు దొంగతనం చేసిన తాను పట్టుకుని లేరు. ఈ పాపం గారు అబద్ధం పడతాను. అమ్మో అమ్మో, నేను అబద్ధం పడతాను, నా నాలుగు తెగు పడిపోవాలి. రే గోపి, లేదని చెప్పు. నేను తప్పని నీకు వాడు మన ఇంట్లో ఉన్నాడు, ఇల్లేడు లేని బయట చేస్తాడు. అయితే నేను చేశానంట, ఇంత డబ్బు నాకే అవసరం? గోపి ఇదేం చెప్పు. అదేమిటన్నయ్యా, నా కళ్యాణ నేను చూస్తాను, నేను అబద్ధం పడతానా? అబ్బే సచ్చారిచ్చేందుడు మనవరాలు. నిజం నాన్న, నీ పాదాలు చూడు, వాడే దొంగ. నేను ఎప్పుడు చిన్న తప్పు చేసినాగా ఆ పనివాడి మీద ఉన్న నమ్మకం కూడా నా మీద లేకుండా పోయింది. రక్తం పంచు పుట్టిన చెల్లెల్ని నాకంటే వాడే నమ్మకస్తాడు. ఇదంతా మన కర్మరా గోపి, మన కర్మ. కృష్ణ నిజం చెప్పు. అయ్యగారు ఏం చెప్పేదే నిజం. తల్లిదండ్రి లాగా నాకు కావాల్సిందంతా మీరే ఇస్తుంటే ఈ కర్మ నాకెందుకండి? అవునండి, వాడికి ఎందుకు చెప్పండి? ఎందుక బుచ్చిరాజు కూతురు తీసుకుని పారిపోవటం. పారిపోవాలన్నా సంసారం పెట్టాలన్నా డబ్బు కావాలిగా, అందుకే చిన్న ఇంటికే కన్న వేశాడు రాస్కెల్. అయ్యగారు ఈ అమ్మ చేతి అన్నం తిన్న నాకు అట్లాంటి బుద్ధులు రావు. పెట్టిన చేతిని బట్టి కాదురా, చిన్న జాతిని బట్టి వస్తాయి. పచ్చిగడ్డి తిన్న పశువు పాలిస్తే పాలు తాగిన పాము విషం కప్పుతుంది. అయ్యగారు నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, బ్రతకాలని ఆశ ఉంటే చేసిన తప్పు ఒప్పుకో. అయ్యగారు నేను ఆఖరిసారిగానే చెబుతున్నాను, దొంగతనం చేసింది నేను కాదు, మీ కొడుకు. మీరు మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మీ కొడుకును దండించుకోండి. నాకే నిధులు చెప్తారా నువ్వు? చెప్పరా, నీ ప్రాణాలు తీసి నీ శవం చేతనే సరి నిజం చెప్పిస్తాను. అయ్యగారు నేను చెప్పేదే నిజం. మీరు కొట్టినా కోసినా నా శవం కూడా అబద్ధం చెప్పదు. చెప్పని ఎలా చెప్పదో చూస్తాను. అసలు దీనికి అంతటికి కారణం నువ్వు. పాముకు పాలు పోసి పెంచావు, దీనికి
అయ్యగారు నన్ను క్షమించండి, అమ్మగారు దెబ్బలు తింటుంటే చూడలేకపోయారు. అవునరా, నా ఇంట్లో తిని కండలు పెంచి నా మీద తిరగబడుతున్నావు. నేను ఎట్లా కాదు, పోలీసులు పిలిపించి వాళ్ళ బూటకాలతో తనిస్తే గానీ నీకు బుద్ధి రాదు. వద్దండి, ఆ పిచ్చి సన్యాసిని పోలీసులకు అప్పగించకండి. ఎవండి, నా బాట వినండి. మీకు ఇష్టం లేకపోతే వాడిని ఇంట్లోంచి పంపించేయండి, అంతేగాని పోలీసులకు అప్పగించకండి. సరే, ఆ పని ఏదో నువ్వేటి. ఇక ఆ దొంగ రాజకీయ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటానికి వెళ్ళి. ఇక్కడే నిలబడ్డావి, ఏం చేయమంటారమ్మా? ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళు. అమ్మా, మీరు ఈ ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదే, ఎక్కడికి వెళ్ళదు. అమ్మా, నేను దొంగనని మీరు నమ్ముతారు? నమ్మకాలు కాదురా, సాక్ష్యాలు ముఖ్యం. నిజం దేవుడికి తెలియాలి. అమ్మా, ఎవరా నీకమ్మా? నేను నీకు అమ్మను కాను. అమ్మాయి అయితే కన్న కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుందా? నువ్వెవరో నేనెవరు? వెళ్ళరా. అబ్బా, నేను ఎక్కడున్నా, అసలు ఉన్నా లేకపోయినా మీరేనా అమ్మ? అయ్యగారు తిట్టినా కొట్టినా పడతారు, కాని మీరు అమ్మను కాదంటే మాత్రం నేను బ్రతకలేనమ్మా. కృష్ణ, నిజంగా నేను వెళ్ళిపోవాలా అమ్మా? అబ్బబ్బా, నీ కాదురా చెప్పేది, వెళ్ళు. అబ్బా, ఒక్క మాట. అవునురా, ఒకటే మాట, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కృష్ణ, వెళతావా లేదా? వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అంత మాటది కమ్మ, ఇన్నేళ్ళు ఏ అమ్మ నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచింది. అమ్మ ప్రేమని ఏ అమ్మ నాకు అమృతంలాగా పంచి ఇచ్చింది. ఆ అమ్మే నన్ను వెళ్ళిపోమ్మని ఒట్టు పెడుతుంది. ఇంకెందుకుంటాడమ్మా, వెళ్తానమ్మా, వెళ్తా. ఈ జన్మలో మళ్ళా మిమ్మల్ని చూసే భాగ్యం ఉందో లేదు, ఆఖరిసారిగా నీ కాళ్ళు నా కళ్ళగద్దుకుంటా. ఏమ్మా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి, ఆ ఇల్లే బంగారు కోవెల, ఆ తల్లే చల్లని దేవత. ఉన్నది నాకొక ఇల్లు, ఉన్నది నాకొక తల్లి. అమ్మ అనే రెండు అక్షరాలలో కోటి దేవతల వెలుగుంది.
నీకింతవరకు జీవితం వడ్డించిన విస్తరి ఇక కష్టాల్లో కాపురం చేయాలంటే ఏం పర్వాలేదు కృష్ణ, నువ్వు నా పక్కన ఉంటే నరకం కూడా స్వర్గంగా మార్చుకుంటాను. ఇది వరకంటే బుచ్చిరాజు గారి అమ్మాయి అనే పరువు అడ్డం వచ్చేది, ఇప్పుడేముంది? పంజరం నుంచి బయటపడిన పక్షులు ఇద్దరం కలిసి కూలో నాలో చేసుకుంటాం, కలో గంజో తాగుతాం. ఏం కృష్ణ, బతకలేమని భయపడుతున్నావా? బతకలేమని భయపడడం లేదు. నేనొక్కడనే అయితే ఏ చెట్టు కిందో కాలం గడపచ్చు. కానీ అదా, ప్రస్తుతం మా ఆరింట్లో తలదాచుకుందాం, తర్వాత సంగతి చూద్దాం. ఏ పద, ఇదిగో నీ బట్టలు, ఇది నీకు రావాల్సిన డబ్బు. చూడు చిన్నయ్య, చెల్లెలు చెల్లెలంటూ ప్రతిసారి పారిపోవటం, పట్టుబట్టం చేత శిక్షణ ఇంకా ఇంకా ఎక్కువ చేసుకున్నాం. లేకపోతే ఎప్పుడో నీ చెల్లెలు చూసేవాడు. అంతా కర్మ బాబు, ఆశ ఆవేశం తప్ప ఆలోచన లేకపోయింది. వస్తా బాబు. ఏంటమ్మయ్య గారు ఎలా వచ్చారు? వాళ్ళు కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. మన ఇంట్లో నుంచి నేనే వచ్చేసారు. ఇప్పుడు ఇద్దరు నీరు లేని వాళ్ళమయ్యా. అదేంటమ్మయ్య గారు, నేనుండగా మీకు నీళ్ళు లేకపోవటం ఏంటి? ఈ ఇల్లు మీదే అనుకోండి, ఇక్కడే ఉండండి. రావుడు, ఆ కృష్ణ భారతి ఎక్కడున్నా సరే ప్రాణాలతో పట్టుకొచ్చి నాకు అప్పగించాలి. అలాగేనండి. చూడు, గోపిరావుసారి రమణాలని చెప్పు. చిత్తం. ఇది ఎక్కడ చూద్దామే అమ్మా, పనివాడి ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఓ అన్నం తినవు, ఓ కాఫీ తాగవు, నీళ్లు ముట్టుకోవు. పోనీ వాడైనా మంచి వాడితే వాడిని నీకోసం మళ్ళీ పిలిపిద్దాం. వాడు ఒట్టి దొంగ తచ్చినాడాయే. వదిన, నీకు పుణ్యం ఉంటుంది, వాడి గురించి నా దగ్గర ఏం అనొద్దు. వెళ్ళండి. బుద్ధి లేకపోతే సరే, ఎవరన్నా వింటే నవ్వుతారు. పనిచేసి బ్రతికే నౌకరు వాడేమన్నా మన చుట్టమా పక్కమా? దేనికి నీకు ఇంత బాధ చెప్పు. చెప్పలేను, నేను చెప్పలేను, నన్ను ఇలా పడండి. మామయ్య, బ్యాంకులో ఈ చెక్కుకి డబ్బు ఇవ్వనున్నారు. బ్యాంకు ఏమన్నా డబ్బు ఉండగా ఇవ్వనంటానికి వాడేవాడా? హలో, ఇది బ్యాంక్ ఏజెంట్. రాజారావు మాట్లాడుతున్నాను. బ్యాంకులో డబ్బు తీయడానికి లేదని కోర్టు నోటీస్ పంపించింది. మన ఫ్యాక్టరీకి ఆఫీస్కి సీల్ వేశారండి. వాట్? బుచ్చిరాజు గారు కోర్టులో నావా వేశారు. మన ఆస్తులన్నీ అన్యాక్రాంతం కాకుండా ఇంజెక్షన్ చేయించారు. బుచ్చిరాజా, ఇదంతా కుట్ర, నాకు తెలియకుండానే నా వెనకాల ఇంత కుట్ర జరుగుతుందన్నమాట. తెలుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చాను, మీ ఇల్లు సోదా చేయండి. నోటెడ్ ఎవ్రీథింగ్? ఎస్ సార్. మిస్టర్ రాజారావు, ప్లీజ్ సైన్ హియర్.
అయిపోయింది, అంతా అయిపోయింది. నా కృష్ణ ఇల్లు విడిచి వెళ్ళాడు, వాళ్ళతోటే ఇంత అదృష్టం పోయింది, పోయింది. నేను పోతాను. అంకుల్, ఏమిటి అన్యాయం? ఆఫీస్ సీల్ వేయించవా? అన్యాయం కాదలుడు. నీ అప్పులు అల్లరి మీ నాన్నకు తెలిస్తే తన ఆస్తి అంతా మీ అమ్మ పేరు ఇంకెవరి పేరు రాసేస్తాడు. నీకు అప్పులు ఇచ్చి నాకు సున్నా చుట్టేస్తాడు. అందుకే సీల్ వేయించాను. అదా, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఇక మన మగ ఇక్కడే, అప్పుడే ఎగిరి పడబోయే బుల్లిరాజా. ఆస్తి పరారీ కాకుండా ఆగితే గానీ నీకు రాలేదు. నీ అప్పులు తిప్పులు ఇంకా అలాగే ఉన్నాయి. గోపి, మీ నాన్న ఆస్తి నీ పేరు రాయాలన్నా రాయాలి, చావాలన్నా చావాలి, అప్పుడు గానీ ఆస్తి నీకు రాదు. అంకుల్, అవునల్లుడు, అప్పుడు మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. రెండు కుటుంబాలకు నువ్వే అధికారి అవుతావు, రెండు చేతుల డబ్బు ఖర్చు పెట్టుకుంటావు. డబుల్ ప్రామిస్. ఇంకా దీని మీద మీ నాన్న సంతకం చేయండి. కంగారు పడక, ఆస్తి నీ పేరుంటే అప్పుల వాళ్ళు కాజేస్తారని నా పేరు పెట్టాను. అయినా ఇంకా నీదేమిటి, అదేమిటో అంతా నీదే. కానీ మా నాన్నంత తేలిగ్గా సంతకం పెట్టడే. పెట్టకపోతే కష్టం. భయపడకు, నా బలగం అంతా నీకు అండగా ఉంటుంది. ఇదిగో, గో అహెడ్, విష్ యూ ఎ వెరీ సక్సెస్. థాంక్యూ. ఏయ్, లే, ఎరా ఇక్కడ చేరవా. ఎవరు మీ ఎవరు తర్వాత చెప్తాం, ముందు భారతమ్మ గారు అక్కడ అక్కడ. ఏయ్, అక్కడ అక్కడ. నువ్వు కాపాడాలరా. ఏమిటా ఏడుపు చెప్పు. రాణిని వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? ఎందుక, పెళ్లి కాక ముందే మీరు చేసిన పాపం పనికి. ఏమిటి? రాణికి ఇప్పుడు మూడో మాసం గర్భిణీరా. అందుకని ఆ చెడిపోయిందని నా గంట గట్టా చూస్తావా? నాన్సెన్స్, నేను చేసుకోను. దాన్ని చెడబట్టి నువ్వు అందుకరా, ఇప్పుడు ఇలా అంటావా? అత్తయ్య, అనవసరంగా అల్లరి చేసావు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మ రాణి, రాణి, రాణి. ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చాడు దానిని కూడా కూడా తీసుకుని ఇప్పుడు కాలు కట్ట అవుతా అన్నయ్య అని చెప్తా. అన్నయ్య కాదు, నీ అన్నయ్య బాబుందని. నేనే కృష్ణుని కాదు, గోపిని. ఏయ్, నేను ఆ జానికమ్మని కదరా పాపమని. నీ అంతు తెలుస్తాను. అంతు తెలుస్తావా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఇంటికి యజమాని కావలసిన వాడు పని మనిషిగా బతుకుతున్నాడే. చిన్నయ్య, అప్పుడు కృష్ణను అన్యాయంగా కొరాలతో కొట్టించినందుకు భార్యతో పోట్లాడి సన్యాసం అయిపోయాను. ఇప్పుడు అదే కృష్ణ న్యాయం కలిగించడానికి అవసరమైతే మళ్ళీ సంసారం అవుతాను. పద చిన్నయ్య, పద పద పదం పదండి. ఏమిటి ఇదంతా? సార్, మీ అబ్బాయి గారు చేసినప్పుడు కోర్టు జవాబులు ఉన్నాయి. ఈ లోగా మీరు ఆస్తిని అన్యాయకాంతం చేయకుండా కోర్టు ఇంజక్షన్ ఆపించింది. ఇదంతా నా సొంత ఆస్తి, స్వార్జితం. నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయం మీరు కోర్టులో తెలుసుకోవాలి. అలాగా, తెలుసుకుంటాం సార్. ఈ కారు కూడా మీరు వాటానికి వీల్లేదు, చాలా ఇవ్వండి. బుచ్చిరాజే, నీది సింహరాశి, నాది మేషరాశి కదూ. కాలం తలకిందులైంది రాజారావు, మేక సింహాన్ని నిర్మించింది. నా పరువు ప్రతిష్ట నా భగవాన్ ఉచ్చరాజు రెడ్డి పెట్టాలను. అయ్యా,
ఎంతకు తెగించా? ఇంకా నీ హంతలు పనిచేయదు. ఇదిగో ఈ కాగితం మీద సంతకం చేయి. ఏమిటో ఆలోచన చేస్తావా లేదా? చెయ్యకపోతే చస్తావు. చచ్చినా చేయను. చస్తే ఆస్తారకు నాకే వస్తుంది. తండ్రి అని తై తలచి నువ్వు స్థావరం ఇష్టం లేక సంతకం చేయమంటున్నాను. చేస్తావా లేదా? చెయ్యను. నిజమే? చెయ్యను చెయ్యను. ఎలా చేయవో నేను చూస్తాను. తీసుకెళ్లి సమ్మారం కట్టేయండి రా. చెయ్యి కట్టకపోతాడు. ఆస్తి రాయకపోతే చంపక తప్పదు. తండ్రి కన్నా తల్లి కన్నా నీకు ఆస్తి ముఖ్యంరా. తల్లిని అడుగుతున్నాను రా. నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని రా. మీ నాన్నగారిని విడిచిపెట్టరా. నా మాంగళ్యం చూసైనా విడిచిపెట్టరా. విడిచిపెడతాను. ఈ కాగితం మీద సంతకం చేయను. ఏమండి ఏమండి ఏమండి? జాకి నేను చచ్చినా పర్వాలేదు, సంతకం మాత్రం చేయి. అమ్మా 5 నిమిషాల గడువు, సావో సంతకమో తేల్చుకోమను. డేంజర్ మామయ్యకి మహా డేంజర్. ఏమిటి శంకర? గోపి మామయ్యని స్తంభాన్ని కట్టేసి పిస్టల్తో చంపేస్తానంటున్నాడు. గోపియా? ఏమండి ఆస్తి పోతే పోయింది, సంతకం పెట్టండి. అవునండి ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా? అలాంటి పరిస్థితిలో వస్తే మన కృష్ణ ఉన్నాడండి. అమ్మా టైం అయిపోయింది, ఇదిగో పెన్ను సంతకం పెట్టు. మనం ఏమండి జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఏది మిమ్మల్ని అడగలేదు, ఇదొక్కటే అడుగుతున్నాను. నా మాట వినండి, సంతకం పెట్టండి. నా ముఖం చూసైనా సంతకం పెట్టండి. వస్తుంటే ఆ కృష్ణ శంకరం వెంటబడ్డాను. ఊరి బయట కొండ దగ్గర దెబ్బలాడుకుంటున్నారు. ఆ తుపాకి వెళ్తే ఎవరిని అనుకునే లాభం అమ్మా? ఇదంతాలే చేసుకున్న కర్మ. పాపి చిరాయు. స్వామి నా పేరు మీకెలా తెలుసు? ఈ భర్త దాసు గారమ్మా, నేను డ్రైవర్ చిన్నయ్యని. అపరాధం అపరాధం స్వామి. కానీ ఇక్కడున్నారేమిటి వీళ్ళెవరు? నేను బావా దాసుని, ఇతను మన డ్రైవర్ చిన్నయ్య. అన్నయ్య గోపి మా గొప్ప తీసేశాడు. అన్నయ్య నా బిడ్డ గొప్ప కోసేశాడు. ఇన్నాళ్ళు దీన్ని వాడి వంట వేసి తిప్పి తీరు అయింది. గర్భవతి అయిన తర్వాత మమ్మల్ని ఇంట్లో చెడగొట్టేశాడు అన్నయ్య. పాపి ఈ పాపాలకు ఈ ప్రాయశ్చిత్తం చాలదు. ఇంత పుట్టిన కృష్ణను మీ అన్న చేత బయట పారాయించావే, ఆ పాపం ఊరికే పోదు. కృష్ణ దాసు ఏమిటి అనేది నిజం బాబు గారు. కృష్ణ మీ అబ్బాయి. మీరు కారులో తెచ్చి ఊరు బయట పారేసిన బిడ్డను నేను తీసుకెళ్లి
మా చెల్లె లక్ష్మికిచ్చాను పెంచమని. అవునండి, నిజం తెలిస్తే కృష్ణ ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మి నా మాంగల్యం మీద ప్రమాణం చేయించుకుంది. ఈ పాపం అంతా నాది వదిన, మీరు సంతానం లేకుండా పోతే ఈ ఆస్తంతా నాదవుతుందని ఇంతగా ఇచ్చి చేయించారు. అది చాలక అన్యాయంగా దొంగతనం అంతగట్టి ఆ కృష్ణ ఇంట్లోంచి వెళ్ళగొట్టించారు. వాడిని అలా వెనకేసుకురాబట్టి ఇవాళ పిస్టల్ గురిపెట్టి బలవంతంగా నా చేత ఆస్తి రాయించుకునే స్థితికి వచ్చాడు వాడు. అదంతా ఇప్పుడు ఎందుకు? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకు తెస్తారేమో, రండి వెళదాం. పాపాలకు ఇదే తగిన శిక్ష, పైగా ఇది గోపీ చేతుల మీదుగా జరగటం మరింత తగిన శిక్ష. అదృష్ట జాతకుడని వంశోద్ధారకుడని నెత్తికెక్కించుకున్నందుకు వీడు మన పరువు ప్రతిష్ట ఆస్తి అంతస్తు అన్ని నాశనం చేశాడు. అష్ట జాతకుడని పుట్టగానే వీధిలో పారేసిన కృష్ణ పనివాడుగా వచ్చి మన పరువు కాపాడాడు. ఇంకా నన్ను అలా పిలిచి నా పాపాన్ని ఎక్కువ చేయదు. నాయన, నేను నీ తండ్రిని, నిన్ను కన్న తండ్రిని బాబు. అమ్మా. అవును నాయన, నిప్పులాంటి ఈ నిజాన్ని కడుపులో దాచుకోలేక బయటికి చెప్పుకోలేక ఇన్నేళ్ళు మోగ బాధ అనుభవించాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మా బిడ్డవే నాయన. బాబు, కన్న మమకారం అయినా లేకుండా జాతకాల పిచ్చితో కన్నైనా తెరవని నిన్ను వీధిలో పారేశాను. దేవుళ్ళంటే ఆ చిన్నయ్యే కాపాడకపోతే వంశరత్నానివి ఏమైపోయేవాడు బాబు. నాన్నగారు, నాన్నగారు, తమ్ముడు, తమ్ముడు,
నిన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా అర్హత లేని అయోగ్యుని. అంత మాట నక్కుతున్నా కృష్ణ. దీనికి అంతకీ కారణం నేను, నేనే. రాజా, నువ్వు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలని నీ మీద పగతో గోపీని తప్పుదారులు పట్టించాను. నీ ఆస్తిని, నీ కొడుకుని నీ కాకుండా చేసి నా కక్ష తీర్చుకోవాలనుకున్నాను. ఆఖరికి నా కన్న కూతుర్ని కూడా దూరం చేసుకున్నాను. రాజారా, ఇక నన్ను భగవంతుడు కూడా క్షమించాడు, నువ్వే నన్ను క్షమించాలి. అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు, తప్పులు చేయడం లెంపలు వేసుకోవడం, నీకు తగిన ప్రాయశ్చిత్తం దొరకంటే ఊరుకోకూడదు. ఏదది శంకర, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అవును శంకరం, ఇప్పుడు మనమంతా ఒకటయ్యాం. ఈ సంతోష సమయంలో తప్పులు శిక్షలు అనే మాట్లాడుకుంటాం.